ఈ పథకం కింద ఏంటంటే మీ అందరికి తెలుసు రాష్ట్రంలో మన ఎరుకల పాపులేషన్ 144,000 పాపులేషన్ ఉంది. అది టోటల్ పాపులేషన్ లో అంటే రాష్ట్ర గిరిజన జనాభాలో 4.5%. 998 వెహికల్ తీయాలండి. 998 వెహికల్ ఎంపీపీ నిజాంపేట్ వెహికల్ తీయాలండి. నిజాంపేట్ శ్రీశంకరంపేట హవేలి కాదు మూడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర ఒక నిమిషం రాష్ట్ర జనాభాలో 4.5 లెవెల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ చిన్న వ్యాపారంలో చిన్న ఎత్తున వ్యాపారం చేసుకుంటూ సాధించాలని ఆదాయంతో బతకడం కంటే కొద్దిగా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు యానిమల్ బ్రీడింగ్ అంటే మనకు పిగ్ బ్రీడింగ్ పాలసీ అనౌన్స్ చేసింది. అంటే రాష్ట్రంలో పందుల పెంపకానికి కానీ దానికి స్లాటరింగ్ కానీ తర్వాత వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్ తయారు చేయడం కానీ అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. దానికి కావాల్సిన మనం సహకారం అందిస్తే కనుక మంచి ఆదాయం చేకూరుస్తుంది. ఈ రంగంలో కూడా మంచి అభివృద్ధి సాధించవచ్చు, ఈ రంగంలో కూడా మంచి ఎంటర్ప్రీనర్షిప్ క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పిగ్ బ్రీడింగ్ పాలసీ తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ పిగ్ బ్రీడింగ్ పాలసీ ఏంటంటే మనం మౌలిక వసతులు క్రియేట్ చేస్తే కనుక అంటే ఇప్పటిదాకా ఏంటంటే ఓపెన్ గా ఊళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ పందులు తిరిగి అవి బతికి మనకు ఆదాయం తెచ్చిపెట్టేవి. అట్లా కాకుండా ఒక సైంటిఫిక్ వేలో ఒక శాస్త్రీయంగా వాటిని పెంచడం నేర్చుకొని శాస్త్రీయంగా పెంచడం స్టార్ట్ చేస్తే కనుక అది మంచి ఒక ఆదాయాభివృద్ధి కార్యక్రమంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పిగ్ బ్రీడింగ్ పాలసీ పెట్టారు. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ లో ఈ పంది మాంసానికి పడుతుంది మంచి ఆదాయం ఉంటుంది అనేది ఉద్దేశంతో, ఎందుకంటే మార్కెటింగ్ డిమాండ్ బట్టి దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఈ డిజైన్ కావడానికి కూడా మన సత్యనారాయణ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అదే విధంగా మన ఎరుకల సంఘం నుంచి రాష్ట్ర పార్టీలు కావచ్చు మన కూతాడి రాములు గారు రాజు తర్వాత ఇంకా మిగతా గోపాల్ వీళ్ళంతా కూడా మన అందరూ చాలా మంది ఈ కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో కొంత సొసైటీ రాష్ట్ర స్థాయి నుంచి కూడా వాళ్ళు కంటిన్యూస్ గా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కానీ ఫైనాన్స్ నుంచి కానీ గవర్నమెంట్ సెక్రటరీ నుంచి రెగ్యులర్ గా వాళ్ళు ఫాలోఅప్ చేసి ఈ పథకం అమలుకి వచ్చినట్టు వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మీ అందరి సమస్యలు మీకు తెలియాలి కాబట్టి సో దీని ఎంతైతే ఇప్పుడు మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా 137 ప్రైమరీ పిగ్ రేరింగ్ సొసైటీస్ మీరు ఆల్రెడీ మన ట్రైకార్ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఏజెన్సీ ఫ్రమ్ ఉన్నటువంటి ఐటీడీలు ఉన్నప్పటికీ అలాగనే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఉన్నప్పటికీ మన అటువంటి మైదాన పనులు ఆదివాసీ ఎరుకలకు ఒక రూపాయి కూడా అందలే. అది మన బలం చెప్పచ్చు, నేను కూడా చెప్పగలను. ఎక్కడ అక్కడ 100 కోట్ల రూపాయలు వచ్చినా మైదాన ప్రాంతం ఉన్నటువంటి ఆదివాసీ ఎరుకల బిడ్డలకు రూపాయి కూడా అందలేదు. ఇది వాస్తవం. ఈ వార్త వాణి కూడా మన ప్రభుత్వం తీసుకొని పోయిన తర్వాతనే సపరేట్ గా ఒక ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేసి 60 కోట్లు చరిత్ర తెలంగాణ ప్రభుత్వం చెప్పేసి అందులో భాగంగానే మేము సత్యనారాయణ సార్ యొక్క నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క ఎరుకల ఆదివాసీ ఇళ్ల కాడికి పోయినప్పుడు అయ్యా బాన్సన్ మాకు పందులు పోయినాయి, గ్రామ పంచాయతీ సర్పంచ్ చంపేస్తా ఉన్నారు, మున్సిపాలిటీలు వాళ్ళు పూసలు పెట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్ముతున్నారు, మా బద్దరు అది మా పిల్లలకు ఉద్యోగాలే ఉపాధి లేదు, మాకు మా స్థలాలు భూములు తాగలేవు, మాకున్నదే 2-3 ఆడపందలు ఉంటే పెంచుకొని జీవించి వాటి వల్ల వచ్చే ఆదాయంతో మా పిల్లలు చదివించుకుంటూ మేమందరం కూడా ఇట్లా బతికినాము. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మాకు పందులకు ఒక భరోసా ఇవ్వాలి, మా కులవృత్తి పోతా ఉన్నది, ఖచ్చితంగా మాకు న్యాయం జరిగితే మీ ఫోటో కూడా చెప్పేసి ఎంతో మంది కుటుంబాలు సత్యనారాయణ సార్ చెప్పడం వల్ల సత్యనారాయణ సార్ తన కన్నీళ్ళు కూడా కనటువంటి చరిత్ర ఉన్నది. వాళ్ళ బాధపడుతుంటే సార్ కూడా అదే నేను ఇంత ఎదిగిన ఒక శాసన సభ్యులుగా ఒక ఎమ్మెల్యేగా ఎంతో మందికి సేవ ఉన్నా అని చెప్పేసి ముందుకు వచ్చి నిలబడి ఈరోజు మనకు 60 కోట్లు ఏకలయ్య భవనం
ఇవన్నీ కూడా సారు దగ్గరుండి ప్రభు దగ్గరుండి కూడా చెప్పినటువంటి పరిస్థితిని సత్యనాశకం చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మన తాత ముత్తాతలు మన అందరం కూడా తట్టలు కూడా అనుకున్నాం, ఆడపిల్లలు సో చెప్పుకున్నారు, మన పందులు పెంచుకుంటాం, మన అందరం ఉన్నాం. ఇలా మొత్తం రైతులకు పందిరు అమ్మినాం, ఇలా తినే వాళ్ళకు పందికూర అమ్మినాం, పంది వెంట్రుకలు అమ్మినాం, పంది నెయ్యి కూడా రైతులకు ఎట్లొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది, తట్టలు కూడా అనుకున్న కూడా రైతులకు అమ్మినాం. కానీ ఇవన్నీ సర్వనాశం అయిపోయినాయి, కాగా అన్నీ అన్నీ మారిపోయినాయి, అవన్నీ కూడా ఇప్పుడు లేవు. ఇప్పుడు కావాలి మనకు ఉన్న ఒకటే, ఇలా గొర్రెల ఫాములు ఉన్నాయి, బర్రెల ఫాములు ఉన్నాయి, కోళ్ళ ఫారాలు ఉన్నాయి, పాల కేంద్రాలు ఉన్నాయి. ఇటువంటి సొసైటీ ఏర్పడుతున్నప్పుడు ఇలా మనము పంతొమ్మిది ఆరు కుటుంబాల కోసము మనం ఎందుకు దీన్ని ఎక్కువ మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక సదుపయోగంతోనే ఈ యొక్క మనం ఫైట్ చేసినాం. మన అందరి యొక్క ప్రతిఫలంగా మన గిరికల్ ఎంపవర్మెంట్ స్కీమ్ వచ్చింది. ఖచ్చితంగా ఎవరైతే జిల్లా జైలు గారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ మాత్రమే దానికి అర్హులు. అటువంటి సొసైటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం జీవోఇసి వేసింది. ప్రభుత్వ భూములు కానీ బంజరు భూములు కానీ సీలింగ్ భూములు కానీ ఎక్కడన్నా ఉందని తెలిసి సర్వే నెంబర్ ఉంటే దాని ప్రకారంగా మనం పోయి కలెక్టర్ గారు కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కలిస్తే ఖచ్చితంగా మనకు ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా రేపటి నుంచి వెళ్ళి సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి. ఉన్న సొసైటీలు వాళ్ళు ఏం చేయాలంటే ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం తర్వాత టీవీలలో పేపర్లో వస్తుంది, ఖచ్చితంగా అన్ని మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ గారికి వాయిస్ కూడా వాళ్ళ ద్వారా పోయింది. కాబట్టి ఖచ్చితంగా సొసైటీలో అందరూ కూడా మన కలెక్టర్ గారు కలిసి ఎమ్మెల్యే గారు కలిస్తే ఖచ్చితంగా మనకు ప్రభుత్వ భూములు దొరుకుతాయి, ఈ స్కీమ్ వర్తిస్తుంది. మన అందరూ కష్టపడి ఆ ప్రభుత్వ స్థలాలు సంపాదించుకొని సొసైటీ ద్వారా ఆన్లైన్లో మన ఆన్లైన్లో మనం పెట్టుకుంటే ఈ యొక్క 60 కోట్ల నిధి ఏదైతే ఉందో అవి ఖర్చు అవుతాయి. మనం ఎవరు వాళ్ళే అనుకొని చెవులు పిచ్చుకోను లేకపోతే పిచ్చుకోను గిల్లుకోను మనం గొడవ పెట్టుకుంటే 60 కోట్లు అక్కడే ఉంటాయి, స్కీమ్ ఆనే ఉంటుంది, మన అందరి పడ్డ ఖర్చు కూడా వ్యర్థం అయిపోతుంది. దయచేసి కాబట్టి స్కీమ్ కూడా మళ్ళీ ఉండదు. కాబట్టి ఈ యొక్క డబ్బుల్ని వాడుకోవాలి, ఇంకా 100 కోట్లు తెప్పించేటువంటి స్థాయిలో మన అందరం ఎదగాలని చెప్పేసి నేను కోరుతాము. ఉన్నది మేము పెంచుకుంటామని చెప్పనే భావంలో మన కుటుంబాలు కొంతమంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఏంటంటే ప్రభుత్వం ఏం ఆశించిందంటే ఇంతవరకు ట్రైకా డిపార్ట్మెంట్లో బ్యాంక్ కాన్సెంట్ తీసుకొని కొలెక్టర్ సెక్యూరిటీ పెట్టుకొని అంటే వాళ్ళకు ఉన్నటువంటి భూములు కానీ జాగాలు కానీ ఇల్లు కానీ ఉన్నవాళ్ళు బ్యాంకులో కొలెక్టర్ సెక్యూరిటీ పెట్టుకొని కాన్సెంట్ తెచ్చుకొని ట్రైకా లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు పనుకున్న వాళ్ళు మాత్రమే ట్రైకార్ యొక్క లోన్లు పొందిండ్రు, నిజమైన పేదలు మాత్రం ట్రైకార్ లోన్లు పొందలేదు. కాబట్టి కనీసం ఇది కూడా అలాగనే అవుతుంది. కాబట్టి నిజమైన నిరుపేద ఏదైతే 19 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకే చెందాలనే ఒకటి ఒక మంచి నిర్ణయం మీద అది సామాజిక కోణం, ఎరకల సామాజిక కోణంలో కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని రామ్నారాయణ కానీ సత్యనారాయణ సార్ కానీ ప్రభుత్వ అధికారులు చెప్పడం వల్ల అది సొసైటీ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ సొసైటీలో అందరూ చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ భాగస్వాములు అవుతారు, సభ్యులు అవుతారు. దానికి ఒక 9 మంది పెద్ద మనుషులుగా ఉంటారు, లీడర్లు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసుకుంటే వచ్చే సొసైటీ పెట్టేటువంటి బిజినెస్లో లాభాలు నష్టాలు ఉంటాయి, కానీ ఖర్చులు ఉంటాయి. ఖర్చులు భాగంగా లాభాలు ఉన్నటువంటి అమౌంట్ మొత్తము సొసైటీ అకౌంట్ బ్యాంకులో వేసుకొని తర్వాత మళ్ళొక పందులు మళ్ళీ పెరుగుతారు, మళ్ళీ అమ్ముకుంటే వాళ్ళ ఖర్చులు భాగంగా మిగిలిన డబ్బులు మళ్ళీ అకౌంట్ వేసుకుంటే ఆ సొసైటీలో 50 మంది ఉన్నారో 100 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనిషికి 50,000 లక్ష రూపాయలు అట్లా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మనం పంచుకోవచ్చు, లాభాలు బాగా ఉంటాయి. ఆ ఉద్దేశంగా అన్ని ఆ కుటుంబాలకు కూడా అది న్యాయం జరుగుతుందని చెప్పి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తయారు చేయడం జరిగింది. ఈ యొక్క స్కీమ్కి 100 ఆడిపందులు 10 మగ పందులు ఇస్తారు. మీకు తెలుసు ఇలా 10 పందులు మన ఇంటి కాడ ఉంటేనే ఇలా 10 పందులు మనము తాకే కనీసం 10 పిల్లలు పెడితే ఒక పంది, అటు కూడా 8 పిల్లలు బతికినా 10 ఎందులు 80 పిల్లలు అంటే 80 పిల్లల్ని 6 నెలలు మనం సాదితే అవి ఇప్పుడు బెంగళూరు కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపుగా ఎన్ని 80 పిల్లలు కదా, ఆ 80 పిల్లలు ఒక్కొక్కరు 60-80 కిలోలు అంటే దానికి విలువ మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో తీసుకుంటే చాలా మంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉపాధి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి శాస్త్రీయ పద్ధతిలో పంతులను ఫార్ములాలు పెంచుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పోయిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీకు ప్రభుత్వ పరంగా కానీ మరి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ రామ్నారాయణ కానీ నాకు కానీ మన రాష్ట్రాయకులకు చెప్తే మీరు సత్యనారాయణ సార్ దృష్టి తీసుకోకపోతే సార్ ద్వారా కలెక్టర్కి మీరు మినిస్టర్లకు కూడా ఫోన్ చేయించి మీరు ప్రభుత్వాలు ఇప్పించి
మీకు అర్థంగా మీ వెనుక ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దయచేసి మీరందరూ కూడా ఎవరు ఎవరెవరో కొంతమంది ఏందని అన్నట్టు కాని సందర్భంలో నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఇది నిజమేనా, ఇది వాస్తవేనా, ఇది అవుతారా, ఇది అంత మోసపూరితమేనా, నమ్మచ్చునా అంటే దీన్ని మాటలు మాట్లాడుతున్నా ఫోన్ చేస్తున్నారు. నేను అన్నా అంటే మీరు సరే మీరు మీ దగ్గర లేరు, మీరు దూరం ఉన్నారు కాబట్టి కనపడదు, మీరు దగ్గర ఉండి పనిచేస్తాను కాబట్టి మా నమ్మకం ఉన్నది. ఈ రోజు మెదక్ జిల్లా ఒక చరిత్రాత్మక జిల్లాగా ఏర్పడబోతుంది మెదక్ జాతికి. ఇలా కేసీఆర్ యొక్క ఆదేశాలు ఏమైనా మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ ప్రజలు లక్షల కుటుంబాలు ఉన్న వాళ్ళ బతుకు కొరకు ఈ రోజు ఒక పునాది పడుతూ ఉన్నది మీరు చూడాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి కొంతమంది ఉంటారు పర్వాలేదు, వాళ్ళు మన బిడ్డలే మనవలే విందాం, కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం మనని నిజంగా ఒక అక్కున పెట్టుకున్నది, ఒక బిడ్డలా చూసుకున్నది, ఒక మనకు నీడ ఇచ్చింది హైదరాబాద్, ఒక ఏకలే భవనం కట్టించింది, ఏకల ఎంపవర్మెంట్ 60 కోట్లు ఇచ్చింది, భూములు సాగనిస్తుంది. ఇటువంటి ప్రభుత్వము గతంలో ఏ ప్రభుత్వం మనకి ఇవ్వలే, ఏ ప్రభుత్వం మనకి ఇవ్వలే. మీకు అందరూ తెలుసు, మన అందరం కూడా కాంగ్రెస్ టీడీపీకి ఓట్లు వేసినాం, కానీ ఏ ప్రభుత్వం ఇలా ఇటువంటి కలెక్టర్ ఆఫీస్లో పిలిపించుకొని ఒక ఎగరవలకు ఈ స్కీమింత అని చెప్పి నేను కలగలే. మరి మీరు కలవడం కలగలే ఈ తెలంగాణలో ఎటువంటి పరిపాలన జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అన్ని కులాన్ని అన్ని కులవృత్తులని ఏ రకంగా కేసీఆర్ గారు అక్కడ పెట్టుకొని తన బిడ్డలాగా చూసుకుంటూ ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. బయట ఏంటంటే పొలిటికల్ గా ఉపాధి కోసం చాలా మంది మాట్లాడతారు, కానీ ఇలా మన ఉపాధి ఏంది, ఇలా మనకు ఒక ఎంపవర్మెంట్ ఒక ఉపాధి ఒక పథకాన్ని ఇచ్చింది, అది మనకు అనిపిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా అందరితో భాగంగా మన ఏకలయ భవనం 100 కోట్ల ఆస్తి, అది ఎకరం భూమి 100 కోట్ల ఆస్తి, 4 కోట్ల తోటి బిల్డింగ్ మనం పెట్టుకున్నాం. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా స్కీమ్ కూడా 60 కోట్లు కాదు, ఇంకా రాను అది 600 కోట్ల కూడా పోతుంది. కాబట్టి అందరికీ ఈ యొక్క ఎగల ఎంపవర్మెంట్ స్కీమ్ని ఉపయోగించుకొని వాళ్ళ కుటుంబం అందరూ కూడా బాగుపడే విధంగా ఈ స్కీమ్ ఉంటుంది. దీనికి అన్నిటికీ మీ అందరం ఉన్నాం, మీరున్నారు, మనకు అందరికీ పెద్ద పెద్ద దిక్కు, మన తండ్రి లాంటి వాడు, మన గురువు, మన జాతికి, మన ఎక్స్ఎమ్మెల్ఏ సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో మన అందరం పనిచేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు కూతాడి రాములు గారు, కూకట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, మన రాష్ట్ర ఎరుకల సంఘం పూర్వ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లోకేల్ రాజ్ గారు, గోపాల్ గారు, నరసింహ గారు, పక్క జిల్లా అధ్యక్షుడు మురళి గారు, చాలామంది ఉన్నారు, అందరి పేర్లు అయితే నాకు మరి ఇబ్బంది ఉన్నది, సురేష్ గారు, నాదులు, రవి, ఈ జిల్లా అధ్యక్షుడు వృక్షపతి, ఎవరిని చెప్పి మర్చిపోయినా పర్లేదు కానీ దీక్షపతిని మర్చిపోతే నేను టాప్ లేచిపోతాను. జిల్లా అధ్యక్షుడు కావాలి, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, అందరూ నా బంధువులు, అందరికి ఒకటే రక్తం, ఎక్కడున్నా ఏమున్నా ఎప్పుడు వచ్చినామో ఈ ప్రాంతానికి ఎట్లా వచ్చినామో మనకు తెలియదు, కానీ ఎనకల జాతి చరిత్ర కలిగిన జాతి, నేను అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన చిన్న కులం కాదు, అందరికంటే పెద్ద కులం, దేవతలు ఎత్తిన అవతారం ఎనకలోడు, అవునా కాదా, దేవతలు ఎత్తిన అవతారం ఎరుకలోడు, శ్రీకృష్ణుడు ఎరుకల అవతారం వచ్చి అర్జునుడిని పెళ్లి చేసింది, శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ఎత్తొచ్చి మన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని పెళ్లి చేసింది ఎరుకలోడు, ఎరుకల స్వామి. ఇది పెద్ద చరిత్ర, సత్యకాలం పేర్లు, దైవకాలం పేర్లు ఉన్న జాతి. రామ్ రామ్ బతుకు తెరువు కోసం చేసే పనులలో అటు ఇటు అటు ఇటు అటు, నేను మా చిన్నతనానైతే మా తాత మా నాయన నిజంగా ఇలా గవర్నమెంట్లో 1 కోటి రూపాయలు పెడితే కూడా కన్సల్ చేస్తే కూడా తగ్గని బీమార్లు మా నాయన రూపాయలు కూడా తగ్గించాడు అనమాట. ఇంత గొప్ప వైద్యం చేసిండు ఎప్పుడు, ఇంత పెద్ద వైద్యులు అనమాట, అప్పుడు రాత లేదు ఇవి లేవు ఎంబడే తీసుకొని పోయాడు అటు పైకి కింద ఇచ్చిపోవాలి, మా నాయన ఒకటి ఇచ్చిపోయాడు మా తమ్ముడికి చెప్పినట్టు మా రాముడికి, అరే నాయన దాని సంగతి చూడరా బాబు, నలుగురికి సాయం చేసిన వాళ్ళం రైతు మనం. అంటే మన జాతి ఎంత గొప్ప జాతి, చాలా పెద్దది, బతుకుదేరు కోసం అనేక మంది అనేక పనులు చేస్తూ
మనం అనుకుంటున్నాం ఎరుకలలో పందులు నడుపుతారు. నేను చూసినప్పుడు అయితే రెడ్డిళ్ళు నడిపిండ్రు, కమ్మూరు నడిపిండ్రు, ఇంకా అనేక కులాలు ఇయ్యాల కూడా ఒక రెడ్డి ఇంకని మన దాంట్లోకి వచ్చింది కదా, మన మీటింగ్లోకి వచ్చింది రెడ్డి కదా ఇంజనీర్. ఫారం వచ్చింది ఇంజనీర్ రెడ్డి, కానీ ఆయన చేస్తున్నది పందుల బిజినెస్, పందుల బిజినెస్. ఫామ్ పెట్టి వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్నమాట. చాలామంది ఇళ్ళకి వచ్చారు, మనం చేస్తున్న మంది ఏమన్నా చాలామంది ఇళ్ళకి వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా దీంట్లో కూర్చున్నారు. కానీ వాళ్ళ లైన్ అంత ఏంది, ఇండివిజువల్ ఇస్తే బాగుండే, అంటే ఒకరొకరికి ఇచ్చేసేయండి డబ్బులు పనిచేసేయండి అన్నమాట. నేను వేలో కూడా మన రామలన్న రాజు ఇంత నాయకులు అందరం కూడా కూర్చొని వాళ్ళంతా చర్చ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఫోర్స్ ఏంటంటే ఇండివిజువల్ ఇవ్వాలి. ఇంట్లో కూడా కొంతమంది సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇండివిజువల్ ఇస్తే బాగుంది అన్నా చేసుకుంటూ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ బాగుంది, బాగా చేయాలి, బాగా అనే పాయింట్లు ఉన్నారు. కానీ మాకేముంది, ఎరుకల జాతిలో ఒక ఎమ్మెల్యేగా గెలిచినండి ఒకటే. ఇప్పుడు దాకా తెలంగాణలో ఒకటే ఎమ్మెల్యే ఆడు ఎవడు అంటే నేనే, ఒకటే ఎమ్మెల్యే ఎవరు. నన్ను చూసుకుంటే స్కీములు పెడితే గరీబ్ వాడు పోతాడా, అడక తింటూ ఇల్లు లేదు ఏమి లేదు అడక తింటుండే, వాడికి పందులు ఉండే ఆ పందులు కూడా చంపేసి, బరికే లేదు, గంపలు లేవు, సోది తినేటోడు లేడు, మందులు తినేటోడు లేడు, అనేక రకాలుగా జాతి ఇసిరేస్తే ఊరు బయట పడుతుంది. ఎరుకల జాతి సమాజం ఇసిరేస్తే ఊరు బయట పడ్డట్లు మన జాతి ఉంది. ఆ రకం ఎవరు దిక్కులేడు అనే పాయింట్లో ఉన్నాం అన్నమాట. చాలా తిరిగినా నేను ఇందాక రావు చెప్పినట్లా చాలా పల్లెలకు పోయినా నాకు అక్కడ ఒకటే వాళ్ళంతా కూడా ఏమైనా చేసి పందులు నాటుకునే స్కీమ్ ఏదైనా తీసుకురండి సార్, ఇక మేము రుణపడి ఉంటాం సార్, ఇక మాకు ఏం లేదు సార్, ఇక వర్కలేం లేకుంటా. అందుకే అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఇందాక ఆఫీసర్లు కూడా మీకు క్లారిటీ ఇచ్చి ప్రసాద్ అయితే విపులంగా మీకు టోటల్గా ఏముందని చెప్పి దీంట్లో విషయం నేను ఒకటే చెప్తున్నా మీ అందరికి, మేము ఇంతవరకు తీసుకొచ్చినాం దీన్ని. ఇది తెచ్చింది కూడా ఇవాళ మనం ప్రోగ్రామ్ పెట్టకపోతే, ఈ రెండు మూడు రోజుల్లో నాకు తెలిసి డేట్ ఏదో వచ్చినట్టు. ఏం డేటు? ఎలక్షన్ డేట్. ఎలక్షన్ డేట్ వస్తే ఇంకేం జరగదు, ఇది పెండింగ్ అవుతుంది. మన గవర్నమెంట్ ఏమో మన మీద 60 కోట్ల రూపాయలు డిక్లేర్ చేసి పెట్టింది ఎరుకలలో ఆర్థిక అభివృద్ధి కోసం, ఈ 60 కోట్లు ఖర్చు పెడతామట. దీన్ని కనుక మనం సులువు చేయకపోతే అవి కూడా పోతాయి అన్నమాట. గైడ్ లైన్స్ ఎట్లా తయారు చేసి, మినిమం 2 ఎకరాలు భూమి, మినిమం 2 ఎకరాలు, 3, 4, 5, 6, 7, 8, 10 ఎకరాలు దాకా కూడా నీకు చేతనైతే నువ్వు పెట్టుకొని ఫామ్ పెట్టుకొని ముందుకు పోవచ్చు. కానీ మినిమం 2 ఎకరాలు ఉండాలి. ఎందుకంటే 100 పందులు అంటే 100 ఆడి 10 మొగయ్ అంటే 110 పందులు పడే తిరిగి ఆడి అవన్నీ బతకాలంటే 2 ఎకరాలు మినిమం ఉండాలని లెక్క ఉందన్నమాట. కాబట్టి దీన్ని మనం అందరం అర్థం చేసుకుని ముందుకు పోవాలి. ఇందాక వాళ్ళు చెప్పింది మంత్రి గారితో కూడా మాట్లాడిస్తారు. ఇవాళ ఇది లాంచింగ్, ఇలా ప్రారంభించడం, ఇలా ప్రారంభించిన వాడు స్టార్ట్ అయినట్ల, ఇది స్టార్ట్ అయింది ఇక. గవర్నమెంట్ స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు ఒక 50 రోజుల్లో స్టార్ట్ చేస్తారు. అంటే ఇది ఆగదు ఇక, ఎరుకల జాతి ఉన్నంతకాలం అయితే దీన్ని ఏమంటే వచ్చింది హ్యాపీగా ఉంది. నిజంగా దిక్కు లేని జాతికి ఒక దారి ఒక మార్గం, ఈ మార్గంలో మనం వెళ్ళొచ్చు, ఒక ధైర్యం వస్తుంది. ఈ ధైర్యం వస్తున్నది కానీ ఎప్పుడు ఇది దీనికి సార్థకత మనందరం పొందుతే, మనం తింటే, మనం అనుభవిస్తే, మనం సంపాదించుకుంటే, మనం కూడా సమాజంలో గౌరవంగా బతుకుతే. ఒక మాట మీ అందరికి చెప్తా ఉన్నా, అంటే మనం 430 సొసైటీలు తయారు చేయాల్సింది. సరే ఆ మధ్యన కరోనాను అదో ఇదో మొత్తం మీద జర డిస్టర్బ్ అయింది, మన బాడీ డిస్టర్బ్ అయింది, ఏమేమో అయినాయి ప్రాబ్లమ్స్, దాంతో కొన్ని ఎక్కడ ఆగినాయి. అన్నీ ఆగంగా పోగా 137 సొసైటీస్ లైవ్లో ఉన్నాయి అన్నమాట. వీళ్ళకి ఇమీడియట్గా ల్యాండ్స్ రావాలి, ఇమీడియట్గా ల్యాండ్స్ రావాలి, స్కీమ్ కూడా వాళ్ళకి అమలు కావాలి. ఇది జరుగుతూ ఉంటుంది. ఎన్నికల డేట్ వచ్చినా అది వచ్చింది ఏం ఆగేది లేదు, ఏది వచ్చినా ఇది నడిచేది నడుస్తుంది. ఇక ఇలా స్టార్ట్ చేస్తున్నాం కదా, దీనికి ఎలక్షన్ అడ్డం లేదు, ఇక డేట్ అడ్డం లేదు, కోడ్ మనకు రాదు, కోడ్ అవసరం లేదు మనకి, ఇక మన పనులు నడుస్తుంది అన్నమాట. జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడుకొని మనం చేసుకోవాలి. ఇంత విషయం అంతా మీ అందరికి చెప్తా ఉన్నాను, రాజకీయంగా కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ ఇది అంత చేయాలంటే ఎవరు చేయాలి? కలెక్టర్ దగ్గర పోవాలి, కలెక్టర్తో మాట్లాడాలి, కలెక్టర్ చేయాలి. కలెక్టర్ ఎంఆర్ఓలకు చెప్తాడు, ఎంఆర్ఓ దగ్గర మనం కలవాలి, పోవాలి, దాన్ని చేపించుకోవాలి.
దానికి ఆ ఎంఆర్ఓ కూడా డైరెక్ట్ ఇస్తాడా ఎలక్షన్ టైంలో? ఎవరి దగ్గర పోవాలి? లోకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరున్నా ఆయన దగ్గర పోయి కూర్చోవాలి. అయ్యా మా సొసైటీది, మనకి ఇదిగో మేము అప్లికేషన్ పెట్టినాము, మాకు భూమి కావాలి, మాకు భూమి ఖచ్చితంగా వెళ్ళాలని కూర్చోవాలి. ఆయన వినకపోతే నాకు కూడా ఫోన్ చేయండి, మనలో ఫోన్ చేయండి, ఎక్కడికక్కడ మాట్లాడదాం. మనకు మినిమం 2 ఎకరాలు అర్థం చేసుకోండి, తక్కువ తక్కువ 2 ఎకరాలు, ఎక్కడెక్కడ 10 ఎకరాలు దాకా ఇవ్వచ్చు ఆయన ఉంటే. అక్కడ అవైలబుల్ ఉంటే అంతటా లేదు, కొన్ని ప్రాంతాలు ఉన్నది కానీ అంతటా లేదు. ఉన్నాయి ఇచ్చేదానికి మనసు ఉండదు, కాబట్టి మీరు అది ఏకం కావాలి. ఆ మండలంలో ఉన్న జాతికి జాతి ఏకమై కూర్చోవాలి. అయ్యా మా మొత్తం వచ్చినాం, మాకు ఇవ్వగలిగే గవర్నమెంట్ జీవో ప్రకారంగా, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా, స్కీమ్ ప్రకారంగా మాకు ఇవ్వండి. మనమేమి గతంలో గవర్నమెంట్ అనేది మనిషికి దళితులకి 3 ఎకరాలు, మన ప్రత్యర్థులకు 3 ఎకరాలు 5 ఎకరాలు అడుగుతున్నాయి. మొత్తం మండలంలో అందరికి కలిపి 2 ఎకరాలు, దాని తర్వాత 5 ఎకరాల దాకా అవకాశం, తక్కువ తక్కువ 2 ఎకరాలు, 5 ఎకరాలు ఖచ్చితంగా అడగండి. నేను కూడా చెప్తాను, అంతటా చెప్తాను, 5 ఎకరాలు మా వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కొక్క సొసైటీ అంటే ఒక అసెంబ్లీకి వస్తానికి, ఈ అసెంబ్లీకి వస్తానికి 7-8 మండలాలు ఉన్నట్టున్నాయి. ఒక 8 దాకా ఉంటాయి అన్నమాట. అంటే 8 రెండ్లు 8 3 8 4 8 5 అంటే 30-40 ఎకరాల భూమి ఎరుకలో మీద చేయాల్సి వస్తుంది. అంత ఈజీగా ఒప్పుకోలు జరగదు, బాగా కష్టపడాలి. నీకు వచ్చిందా ఇంట్లో పట్టుకుంటే ఏం రాదు, ఏమొచ్చిందా మాకేమొచ్చిందా పరిశాన్ వద్దు, పోవాలి, మాట్లాడాలి, జరసేపు ఏమంటే కొట్లాడాలి. దానికి మేమున్నాం, మీ అంబడి సాధించాలి, తీసుకొని దీన్ని పొందడానికి మనం ముందుకు పోదాం. ఎక్కడన్నా ఇంకొక డౌట్ మీలో చాలామందికి, సొసైటీ లేదు కదా, మాది సొసైటీ లేదు ఏం చేయాలి, సొసైటీ ఎందుకు కాలే, ఏం జరిగింది గతంలో? కొంతమంది దీన్ని సొసైటీ చేయించేటప్పుడు కూడా కొంతమంది దాంట్లో ఉంటా ఉంటాయి, పైసలు ఏంటి, సొసైటీ వద్దు, అది వద్దు, ఇది వద్దు అని ఎన్నెన్నో చేసుకుంటా ఇబ్బందులు పెట్టి, దాంతో సొసైటీ తక్కువైనాయి. కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ సొసైటీ గానంలో కూడా మెల్లగా ఈ లోపల ఏది ఎన్నికల కోడ్ గీడ్ రాకముందు మెల్లగా అక్కడ ఉన్న కలెక్టర్ గారు కలిస్తే, మీరు అప్లికేషన్ పెడితే 1 రోజు 2 రోజులల్లా ఎంప్లాయిస్ ఉన్నవారు ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు, మీరు వెళ్తే 1 రోజు 2 రోజులల్లా కూడా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు. మీకు రిజిస్ట్రేషన్ లేనంటే ఇప్పుడే రాదు, ఇది 1 రోజు అయిపోదు. ఉపనే చెప్తున్నాం, వచ్చిన వాళ్ళకి రాని ఆదర్శంగా నడవని, నెక్స్ట్ మళ్ళీ నడుస్తూ ఉంటుంది. 60 కోట్లు ఇది కంప్లీట్ కాగానే కంప్లీట్ చేస్తే గొప్ప వాళ్ళం మనం, 60 కోట్లు మనం వాడుకుంటే గొప్ప వాళ్ళం అన్నమాట. నెక్స్ట్ అగ్రిమెంట్, నెక్స్ట్ బడ్జెట్లో అంటే 100 కోట్లు అడుగుతాం, 200 కోట్లు అడుగుతాం, గట్టిగా మనం ముందుకు పోతుంటాం. ఇది ఆగేది లేదు, ఇది ప్రారంభం మాత్రమే. కాబట్టి దీన్ని 100% వాడుకోవడానికి ఉత్సాహంగా, యాక్టివ్గా, కలిసి కట్టుగా ఇలా కొందరు ఉండొచ్చు. మీ అమ్మ ఇద్దరు ముగ్గురున్న దగ్గరనే వాడి పద్ధతులు నేను పట్టుకుంటున్నాను, నా పద్ధతులు వాడు పట్టుకుంటున్నాడు, ఇది నడుతాది అంత సొసైటీ ఆడే నడుస్తుంది అని కూడా కొందరికి ఆలోచన ఉండొచ్చు. ఉన్నదా లేదా? ఎట్లుంటుందో ఎట్లయితే ఎట్లుంటుంది కానీ ఏం లేదు. ఇంకా ఒక మాట చెప్తున్నా మీకు అందరికి వినండి, ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, గౌడ్స్ అంటే కళ్ళు తీసేటోళ్ళు, గీతా కార్మికులు, వాళ్ళు ఏం చేస్తారు, సొసైటీలే వాళ్ళే కూడా ఏం చేస్తారు, సొసైటీ ఒక మంచి మనిషికి తీసుకొని కళ్ళు అమ్ముకొని దుకాణాలు పెట్టుకొని నడిపేటోళ్ళకి అందరు కలిసి ఏం చేస్తారు, అది యాక్స్ అంటే ఇస్తారు ఆయనకి. ఈ సొసైటీ దీన్ని కూడా ఒక ఆయన మెయింటైన్ చేస్తాడు, చేస్తుంటే మంచిది ఇస్తాము. ఏమవుతుంది, పైసలు ఒకటో ఈ సంవత్సరం ఒకటి తక్కువ తెచ్చిండీ, వచ్చే సంవత్సరం అంతా తెలుస్తాయి కదా, ఏమైనా 10 లక్షలు ఎట్లా 20 లక్షలకి అయితే ఇస్తాం లేకుండా లేమంట. అంటే నీకు డిమాండ్ పెరుగుతుంది కదా, అందులో వచ్చిన కొద్దీ నీ డిమాండ్ పెరుగుతుంది. ఆ రకంగా ఎవడో ఒకటి చేస్తాడు, నువ్వు ఏడున్నా ఎక్కడున్నా. ఇప్పుడు గౌడ్స్ ఈత తీసేటోళ్ళకి రావట్లేదు, హైదరాబాద్లో పెద్ద డ్యూటీ చేసేవాళ్ళు కూడా పైసలు పోతుంది, ఎంతలోని కూడా గట్లగా ఏడున్నా నీకు పైసలు వస్తాయి. సొసైటీ మెంబర్ అయ్యి అందులో నువ్వు పని చేస్తుంటే ఏడాదికి 1 సార్ వస్తాయి, కానీ ఎరుకలోనికి 2 సార్లు వస్తాయి. ఈ రాష్ట్రంలో అందరికంటే గొప్ప అంటే ఎరుకలోడు అనమాట, 2 సార్లు ఫైదా వస్తుంది అనమాట. ఇంత డబ్బు ఇది సార్లు ఎవరికి రాదు, మనకు 2 సార్లు వస్తుంది. చాలా మంచి స్కీమ్, నేను ఒకటే చెప్తున్నా స్కీమ్లో ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప వ్యక్తి, మీరందరూ గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన అందరికి, నేను కూడా వేరే పార్టీలో ఉండి నేను కూడా విన్నా, ఏమయ్యా మేము మేకరే కారణ
నేను గొర్రెలే కాదన్నా, నేను బర్రెలే కాదన్నా, నేను చేపలే కాదన్నా, నేను పందులే కాదన్నా అని చెప్పుకుంటా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మన దాంట్లో కూడా చాలామంది ఈ పందులు ఇవి అవి చూసి కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే ఎరకలోలు చాలామంది ఉన్నారు మన హైదరాబాద్. కులం పేరు కూడా చెప్పలేదు. అయితే ఎస్టీ రాష్ట్రం ఎందుకంటే దొప్పడానికి రిజర్వేషన్ దొప్పడానికి ఎస్టీఆర్ రాష్ట్రంగా ఎరకలని రాయండి. ఇంత దుర్మార్గంగా ఉంటుంది. వీళ్ళందరూ రాస్తారు, వీళ్ళందరూ రాస్తారు. నేను చెప్తున్నాను అందరు రాస్తారు అనమాట. ఎరకల అని అందరు రాస్తారండి. ఇందాక చెప్పిండు ఆయన ప్రసాద్ ఏమన్నాడు, మన జనాభా 137,000 ఉన్నది తెలంగాణలో అన్నాడు. కరెక్టా చెప్తుంది, కరెక్టా? అది 7-8 లక్షలు ఉన్నాం అవి రాపించుకునేక సరిగ్గా లేదు. మనకి బుద్ధి లేక వాడు ఎరకల రాని సిగ్గుపడుతున్నాడు. ఈ దొరకడం అంటే అంత ఈజీ కాదు. మనమంతా లేని దగ్గర ఎట్లా కష్టపడాలి, ఏం చేయాలి? దీని లేదంటే సొంత భూమి ఉంటే కూడా, మనోడి దగ్గర సొంత భూమి ఉంటే దాన్ని కూడా సొసైటీ కింద పెట్టి వాళ్ళకి లీజ్ ఇవ్వాలి. ఆయనకి 7 నెలల కింద 6 నెలల కింద ఇస్తాను లీజ్ ఇచ్చి దాన్ని తీసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. లేదా గవర్నమెంట్ అసైన్ చేసి ఎస్సీలకి వాళ్ళకి ఇళ్ళకి అసైన్ చేస్తాం. వాళ్ళకి అమ్మనిక లేదు, మనకు కొననిక లేదు. కానీ మనకి ఇంట్లో ఒక ప్రయోజనం ఏంటంటే ఆ భూమిని మనం లీజ్కి తీసుకోవచ్చు. ఆ భూమిని అసైన్మెంట్ భూమిని కూడా మనం లీజ్కి తీసుకోవచ్చు. ఒక ఛాన్స్ మనకు అక్కడ ఉంది. అది ఎస్సీలో ఎవరు ఉంటారు, వాళ్ళకి 7 సంవత్సరానికి ఇద్దరు 7 ఏళ్ళు అగ్రిమెంట్ చేద్దాం. వాళ్ళు 7 ఏళ్ళు మనకు రాసేయాలి. ఇంకా గవర్నమెంట్ 2 లక్షలు పెట్టి 1 ఏడాదికి 6 నెలలకు పొండి అంటే నష్టపోతాం. కాబట్టి 7 ఏళ్ళ దాకా స్కీమ్ అక్కడ గ్యారంటీ ఉండేటట్లు ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళు ఇండివిజువల్స్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఫ్యూచర్లో ఇది ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే. ఇలా కొన్ని నష్టాలు ఉండొచ్చు, మనకి కష్టాలు ఉండొచ్చు. ఎవడో చెప్తాడు గ్యారెంటీ జరిగింది, ఇంత జరు బాగా ఎంత జరిగింది, ఎంత జరు ఎంత జరు ఇంకెంత జరు ఎంత జరు ఇంత జరు ఎంత జరు ఎంత జరు బాగా. వీళ్ళు ఏమంటే మనకి ఎంతమై కదా, నేను అక్కడ బట్టల షాప్ దగ్గర కూర్చొని ఉన్నా, ఆ ఎంతకెళ్ళి వస్తున్నాను అంటే నన్ను చూసి కాదు, జనాలు ఉన్నారు ఏదో పండుగ అవుతున్నది, దుకాణం ఓపెన్ చేస్తున్నాను వచ్చి అయ్యా నేను ఎరకల దాన్ని ఒక చీర బట్ట దానం చేయండి అన్నది అనమాట. నా ఇంకొక ఇద్దరు గురు వేసి ఉరికిరు. ఉరికిపోయి అమ్మ అమ్మ అంట కాదని పోయి 20 రూపాయలు ఆమె చేతిలో పెట్టి ఇక్కడ రాకనే అక్కడ సాగన అవుతుంది. అంతా చూసిన నేను ఎరకలోని, నేను ప్రధానమంత్రి అయినా నేను ఎరకలోని, నా జాతర అడత తింటుంటే దానింత పెద్దగా మామిడి అడత తింటే నేను గాడున్నట్లని అనిపించింది నాకు సీఎం సీతారాము. కాబట్టి ఎరకలోని చెయ్యి ఇట్లు ఉండొద్దు అనేది లక్ష్యం రమాన. దీన్ని జరుగుతుంది, దీన్ని జరుగుతుంది. ఎంతలో కష్టపడి ధైర్యంగా అభిమానంగా గౌరవంగా సమాజంలో బతికే స్థితిని తీసుకురావాలని లక్ష్యం పెట్టుకుని ఒక అడుగులు వేసినాం, 2 అడుగులు వేసినాం. మొత్తం అన్న చేసేస్తాడు సత్యన్నారే కాదు, నాతో చాతులు ఎందుకంటే 2 అడుగులు వేసినాం. దీన్ని నడుపుకుంటా ముందుకు తీసుకొస్తున్నాం. కష్టపడండి, ఇలా బాగా చదివించండి. మనందరం కూడా కష్టపడి పనిచేస్తూ ముందుకు వెళ్దాం. ప్రభుత్వం అనేక రకాలుగా అవకాశాలు ఇస్తుంది. దాంట్లో తప్పకుండా మన వాట మనకు వచ్చేటట్లా మన నాయకులు కూడా ఈరోజు తెలంగాణ ఎరుకల సంఘం కురులో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా గట్టిగా కలేజ ధైర్యం కొట్లాడి ప్రభుత్వంతో తీసుకొచ్చే విధానంగా మాట్లాడే శక్తి కలిగిన నాయకత్వం మన దగ్గర ఉంటుంది. తప్పకుండా వాళ్ళందరినీ కలవండి, మాట్లాడండి. వాళ్ళ ద్వారా మన జాతికి ఇంకా 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 ఏం కావాలన్నా మనం తీసుకొని ముందుకు పోదాం. ప్రతిదానికి నేను గతంలోనే చెప్పిన మన నాయకులకి ఇది అయింది, అలా దీని ఎంత పడ్డం కాబట్టి నేను రాదింది కానీ కూర్చుంటా. ఒక వారం 10 రోజులలో మీ జిల్లాలన్నిటి కూడా ఇన్ఛార్జీలు అని పెడతాను. రాష్ట్ర ఆఫీస్ పేరుస్తే మీ జిల్లాలకు వస్తారు, మీతో కూర్చుంటారు, మీ అందరితో కూర్చుంటారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉందా, లేకపోతే అక్కడ ఇంకేమైనా స్కీమ్ ఉందా, ఏ రకంగా మనకు లాభం కావాలి, ఈ సొసైటీలకు భూమి ఇచ్చిందా లేదా, ఈ సొసైటీ ఏ రకంగా పెడదాం, ఎక్కడ పెడదాం, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ అన్నిటి మీద మీతో మాట్లాడుతూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. తప్పకుండా నా జీవితం ఒక 45 ఏళ్ళ దాకా జనరల్లో ఉన్న 40-45 సంవత్సరాల మధ్యన ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, గెలిపించారు. అక్కడ ఎమ్మెల్యే గెలిచి కూడా సేవ చేసిన ఇంకా 20 ఏళ్ళ పైన అయింది. ఇప్పటి కూడా ఇప్పుడు ఏదైతే చూపించాడు, సత్తన్న అంటే మచ్చలేని మనిషి, సత్తన్న అంటే అభివృద్ధి, సత్తన్న అంటే అందరి మనిషి, అందరి వాడు. నాకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ డిక్లేర్ చేసింది,
వీళ్ళు ఎంతమంది ఎరుకలలో కాదో తెలుసు, సంతోషం అంటే నాకు తెలియదు, కానీ నా ప్రాంతంలో ఉన్న వాళ్ళు నన్ను తెలిసిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలలో సంతోషపడ్డారు. చక్కగా మంచి మనిషి చూసినారు. ఆ నాగశాంతి వల్ల బాధపడ్డారు అందరు. ఏం రాయి మాకు ఎందుకు అని బాధపడ్డారు అన్నమాట. కాబట్టి ఏంటంటే నేను అనేది మనం మంచిగా బతుకుతాం, సమాజంలో మంచిగా ఉన్నాం, దానికోసం ప్రయత్నం చేద్దాం. ఒట్టిగా పీకులాట ఏకులాట ఇది ఇది ఇట్లా కాదు. మనం నేను ఒక గతంలో ఒక డిప్యూటీ సీఎం దగ్గర పోయినా, ఆయన దగ్గర పోయి ఏమన్నా ఇట్లా ఉంది ఏంటంటే ఏమన్నా తెలుసు, ఆయన ఒక 1000 మంది లబడోళ్ళు వస్తారు కానీ ఒక ఎరుకలోడు రాడని నా పని కోసం మా దగ్గర అర్థమవుతుందా మీకు? ఒక 1000 మంది లబడోళ్ళు వస్తారు కానీ ఒక ఎరుకలోడు రాడని అన్నారు అన్నమాట. అంటే అర్థమైంది ఎక్కడ ఉంది లోకం? మనం పోతలే, మనం అడగట్టే లబడోళ్ళనే ఉంది, క్రిటిసైజ్ చేస్తలే, కానీ హుషారు కాదు, హుషారు కావాలి, చదువుకోవాలి, ఏంటంటే అడుగుకోవాలి, మనకి పొందాలి. మన జాతిలో ఉన్న కొంతమంది నాయకులు ఏమనండి తప్పదారి పట్టిస్తుంటారు, అబద్ధాలు మాటలు చెప్తారు, మోసం వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏడి ఓనీ నేను చూస్తాను, నేను చేస్తాను అన్ని, నేను చెప్తానే నేను చేస్తాను, నేను చేసిన వీడి దాకా తెచ్చిన. దీన్ని పొందాలంటే మీరే యాక్టివ్ కావాలి, మీరే పోవాలి, కలెక్టర్ దగ్గర పోవాలి, ఎమ్మెల్యే దగ్గర పోవాలి, కొట్లాడాలి. దాని ఇంకా మేము ఉన్నామని చెప్తున్నాను. అంతేగాని అంతా వచ్చి నేనే కొట్లాడుతుంది కదా వండుకోండి, ఎరుకలలో అంత తెచ్చి ఇంజక్షన్ ఇస్తామని నేను చెప్తాను. మీరే యాక్టివ్ కావాలి, చైతన్యం పడాలి, పోవాలి, కొట్లాడాలి, అడగాలి, అప్పుడే ఇస్తారు, అడగకపోతే అమ్మ కూడా పెట్టదంట. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చైతన్య పడదాం. మీ అంత మేము ఉన్నాం, మీ అన్ని రకాలుగా ఏ సమస్య ఉన్న అన్నిటికీ సమాధానం ఉంటుంది. షార్ట్లీ మన ఆఫీస్ కూడా ఓపెన్ అవుతుంది, మన ఆత్మగౌరవ భవనాన్ని కూడా ఓపెన్ చేసుకుందాం. మీ అందరికీ అక్కడ ఫోన్ అవైలబుల్ ఉంటుంది, మనుషులు ఉంటారు, మీకు 24 గంటలు సర్వీస్ ఉంటుంది. ఏది ఉన్నా ఏదైనా మీరు ముందుకు వచ్చి మన సమస్యల్ని సావధానంగా పరిష్కరించుకొని మనం ముందుకెళ్దాం. మన జాతి కూడా సమాజంలో అందరితో సమానంగా బ్రతుకున్న లైన్ తీసుకొని ముందుకెళ్దామని మీ అందరూ కూడా కోరుతూ, మరి మంత్రి గారు వచ్చే సమయమైంది, ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మనోళ్ళు. నేను ఎందుకంటే మీ అందరికీ స్కీమ్ గురించి కానీ మిగతా విషయాలు కొంచెం చెప్దామని ప్రయత్నం చేసిన ఆఫీసర్లు కానీ మన రాజు కానీ బాగానే విషయాలన్నీ మీకు చెప్పండి. ఇంకా ఇంకా ఏమున్నా తప్పకుండా మీరు వెళ్ళే ముందు మన నాయకుల నంబర్లు తీసుకోండి, నా నంబర్ కూడా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏ రాత్రి ఏ పక్కలు వేరే చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పెట్టకుండా ఏదైనా కరెక్ట్ పాయింట్స్ కరెక్ట్ విషయాలు ఉంటే చేయండి, తప్పకుండా నేను రెస్పాండ్ అయ్యి మిస్డ్ కాల్ కూడా నేను మాట్లాడి మీకు ధైర్యంగా ఉంటా, మీకు నమ్మకంగా ఉంటా, మేము కూడా ఉంటా. మన జాతి బతుకున్న రోజులు మన జాతి బాగు కోసం తప్పకుండా కృషి చేస్తారు మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా దశల వారీగా స్కీమ్ను పొంది ప్రతి ఎరకల బిడ్డ కోటీశ్వరుడు అయ్యే విధంగా ఈ స్కీమ్ను ముందుకు తీసుకుపోదామని మీ అందరు కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మన రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా అధ్యక్షుడు బుచ్చపతి గారికి, కోశాలి గారికి, దుర్గేష్ గారికి, మిగతా నాయకులందరికీ, మన జాతి బిడ్డలందరికీ కూడా అందరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నేను భాషలో కూడా మాట్లాడాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటాను. మా భార్య భాషనే మాట్లాడుతుంది, ఇంకేం మాట్లాడదు. మా అమ్మ మా నాయన మా ఇంట్లో అందరూ మాట్లాడుతారు, కానీ నాకే కొంచెం తక్కువ, ఎందుకంటే జనరల్ కలిగి జనరల్ వచ్చి జనరల్ ఉన్నా కానీ మన జాతిలో పుట్టినందుకు నేను నిర్ధరించాలి, ఏదో చేయాలనుకో లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాం. రాబోయే కాలంలో మన భాష మాట్లాడడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను కూడా మీ అందరికీ. అలాగే తెలంగాణ ఎరకల సంఘం కుర్రు జనరల్ సెక్రటరీ రాజుగారు కానీ, మరి తెలంగాణ ఎరకల సంఘం కుర్రు రాష్ట్ర కమిటీకి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలకు, మరి కార్యకర్త బంధువులకు, అమ్మలకు, అక్కలకు, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఎంతో గర్వించదగిన రోజు, ఎందుకంటే రాష్ట్రంలో పంది అంటేనే చాలా ప్రాముఖ్యమైనది. పంది విలువ ఎవరికి తెలియదు కొంతమందికి, కానీ పంది అంటే దశ అవతారాలలో ఒక అవతారం పంది అని చెప్పేసి సభముఖంగా మనం చేసుకుంటా ఉన్నాను.
కీర నాచుడనే రాక్షసుడు కఠోర ఘోరమైన తపస్సులు చేసి శివుని దగ్గర వరం అడుగుతాడు, మానవులతోటి నాకు మరణం ఉండదు అని చెప్పేసి అనుకున్న శుభ సందర్భంలో మరి ఆ వరాన్ని పొందినటువంటి వీరనాచుడు వీరన్న కచ్చపుని కంటే ముందు వాళ్ళ అన్న వీరన్న కచ్చపుని వాడిన అన్న వీరనాచుడు అటువంటి వ్యక్తి తపస్సు చేసి తపస్సును పొందిన తర్వాత దేవాన దేవతలను ఆరాధిస్తాడు. ఆ తర్వాత దేవాన దేవతలందరూ వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి అయ్యా ఇంత ఘోరాలు జరుగుతుంటే చూసుకుంటూ ఆనందంగా ఉన్నాము, మేము మంచిగా ఉండడం మంచివి కాదా అని చెప్పేసి వీళ్ళందరూ పోయి వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఇంకా ఆయన సమయం రాలేదు, సమయం వచ్చినప్పుడు సంవాదించే టైం వస్తుంది అని చెప్పేసి ఆపి పెడతాడు. పెట్టి ఒకరోజు తన సొంత తల్లి అయినటువంటి తల్లికి కడుపు నొప్పి లేపుతాడు. వీరనాచుని వాళ్ళ తల్లికి కడుపు నొప్పి లేపి మరి ఆ కడుపు నొప్పితో తల్లి తల్లాడుతూ ఉంటే చూడలేకపోతాడు వీరనాచుడు. ఏం చేయాలన్నా కానీ అన్యం ఉన్నా కానీ ఆయన చేతులు ఏం లేదు, ఆ కడుపు నొప్పి తగ్గించే మార్గం లేదు. కాబట్టి వీరనాచుడు అప్పుడు భూత వైద్యుల దగ్గరికి పంపిస్తాడు. వీరనాచుడు భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి భూత వైద్యులను పిలుచుకొస్తే అందులో ఒక భూత వైద్యుడి రూపంలో విష్ణుమూర్తి భూత వైద్యుడి రూపంలో వస్తాడు. వచ్చి అక్కడ ఉంటే ఆయన వీరనాచుడు అతన్ని అడుగుతాడు, అయ్యా మా అమ్మ కడుపు నొప్పి తగ్గడానికి ఏ మందు అయితే బాగుంటుందో చెప్పు, ఈ లోకంలో ఏమన్నా తెచ్చి పెడతానని అన్నట్టు. అంటే అప్పుడు వీరనాచుడు అనగానే భూత వైద్యుడు ఒకటి అంటాడు, అయ్యా మీ అమ్మ యొక్క కడుపు నొప్పి తగ్గడానికి అచ్చము నల్ల రాగడి మట్టి ఇంత ఉండదేసి కడుపు లేచినట్టయితే ఆమె కడుపు నొప్పి అనేది తగ్గుతుందని చెప్పేసి ఆ భూత వైద్యుడు వీరనాచుడి గారికి చెప్తాడు. చెప్పడంతో వీరనాచుడు ఎంబటే నా అమ్మ కడుపు జరిగి తగ్గాలన్న ఉద్దేశంతో అచ్చం నల్ల రాగడి మట్టి ఏడుంది అన్న ఉద్దేశంతో దేశ దేశాలు పర్యటిస్తాడు. ఒక దగ్గరికి పోతే ఒక నల్ల రాగడి మట్టి, ఇంకో దగ్గర పోతే ఇంకో నల్ల రాగడి మట్టి, నా అమ్మ కడుపు తగ్గడానికి కడుపు నొప్పి తగ్గడానికి ఏ నల్ల రాగడి మట్టి కావాలని చెప్పేసి ఉద్దేశంతో భూగోళాన్ని మొత్తం చుట్ట చూడతాడు. గమనించండి, భూగోళం అంతా చుట్ట చూడతాడు. చుట్టచుట్టి ఒక బంతిలాగా తయారు చేసి భూగోళాన్ని ఎత్తుకుని వస్తూ ఉంటాడు. ఆ బంతిలాగా తయారు చేసుకొని ఎత్తుకొని వస్తుంటే భూమి అంతా పోయినాక కింది భాగంలో భూమి అంతా పోయినాక కిందంతా నీరే ఉంటుంది. కాబట్టి నీటిలో పంది అన్నది ఉంటుంది ఎక్కువ శాతం. ఇప్పుడు పందులు ఉండేది ఎక్కువ వాటర్ ఎక్కువ ఏడు ఉంటుందో పది ఆడు ఉంటుంది. దుంపగడ్డ, దారగడ్డ, దారగ ఏరు మరి అటువంటి కందగడ్డలు తినుకుంటా మరి అది జీవిస్తుంటారు. అయితే ఈయన ఆ మట్టి తీసుకొని వస్తూ ఉంటే ఆ చెరువులో మన గాంధించుకుంటా పంది గాంధించుకుంటా వస్తూ ఉంటుంది. ఆహా దేవుళ్ళు ఏదో కుట్ర పని నా మీదకి ఎవరినో ఉచకలికి పంపిస్తున్నారని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఆ భూగోళాన్ని తీసి పంది మీద ప్రవేశిస్తాడు. అయితే అప్పుడు ఆ పంది ఆ భూగోళం వచ్చిన తర్వాత పంది ఏం చేస్తుందంటే ముట్టె మీద ఆపేసి భూమిని పక్కకు పెట్టి వీరనాచుని అనేది సంహరిస్తాడు. అంటే వరహ అవతారం, మూడో అవతారం, పంది అవతారం. ఈ పంది చాలా విలువైనది. మన భూగోళాన్ని కాపాడడానికి పంది అవతారంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి మరి పంది అవతారం మూడో అవతారం. ఈ భూమిని కాపాడినటువంటి పంది పంది మీద లేనిపోని అపండాలు వేసి నిందలేసి పందిని ఊళ్ళకైనా ఉండదండి. కొంత మీరు గమనించండి, కొన్ని ఏళ్ల క్రితం
అందులో దేళ్లు లేక ముందు మరి ఓపెన్ ఎక్కడంటే అక్కడ కాలకృత్యాలకు వెళ్ళేటప్పుడు కొన్ని ఊర్ల వాళ్ళు బతిల్లాడి ఎరకలని బతిల్లాడి అయ్యా రెండు పందులు ఏంటన్నా తీరా ఈ వాసనకు మేము తట్టుకుంటలేము ఈ వాసనకు మేము భరిస్తలేము రెండు పందులు తెచ్చినట్టయితే ఈ ఊరు శుద్ధి చేస్తుంది అని చెప్పేసి చెప్పేవాడు అటువంటి ఊరు ఊర్లో కూడా ఈ కార్యక్రమం ఉండేది మన మొన్ననే సర్గిల్ అయినటువంటి గద్దార్ గారు దీని మీద ఊరు శుద్ధి చేసే పంది అని చెప్పేసి ఒక పాట కూడా రాశాడు పాట కూడా పాడాడు మరి ఇలాంటి పంది ఆ రోజులలో ఏ పారిశ్రామికం తీసుకోకుండా ఇలా మనం మున్సిపాల్ వారికి రకరకాల డబ్బులు ఇచ్చి చేసినా కానీ సరిగ్గా చేయడం లేదు దీన్ని ఫినీ సర్వీస్ చేసినటువంటి లోకంలో ఏదైనా ఉంది అంటే అది మానవుల గురించి పంది అని చెప్పేసి సర్వముఖంగా మనం చేస్తా ఉన్నాను అటువంటి పంది అవతారము ఇలా దాని గురించి మనము ఈ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అన్నది మన పెద్దలు మన రాష్ట్ర నాయకులు మరి మన ఆఫీసర్లు కూడా కష్టపడి ఎంతంటే ఒక్కొక్కరు రాత్రి పనులు నిద్రలు కూడా కాసి మరి సారైతే దీని మీద చాలా పరిశోధన చేశారు లక్ష్మీప్రసాద్ గారు చాలా పరిశోధన చేసి బాబురావు కూడా దానికి మా బాబురావు అని ఉన్నాడు అతను కూడా దానికి సాధించాడు మరి కార్యక్రమాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రూపుదిద్ది మనం ఇంతమంది ముంగట్టి ఈరోజు తీసుకొచ్చిందంటే లక్ష్మీప్రసాద్ గారు చాలా దీనికి కష్టపడ్డ వ్యక్తిలో ఒక వ్యక్తి అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము దానికి తోడు మన శంకర్ సార్ కూడా మేము పోతే మాకు కూర్చుల మీద పుట్టిన తర్వాత ఏంటి అంటారంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు వచ్చింది వచ్చిన తర్వాత మీకు ఇంత కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మమ్మల్ని కోపపడి ఈయన దీని మీద ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి సార్ ఎవరన్నా ఉన్నారంటే శంకర్రావు సార్ అని చెప్పేసి ముఖ్యంగా సబ్జెక్ట్ కోసా ఈ పన్నుల స్కీమ్ ఎట్లుందంటే ఇలా మొన్న బడ్జెట్ సమావేశంలో మన సత్యన్నని నన్ను పిలిచారు ఈ స్కీమ్ కింద ఎంత బడ్జెట్ అయితే మన ఎడతలకు సాధ్యపడుతుంది ఉపయోగపడుతుంది అన్న భావన మాతో మాట్లాడడం జరిగింది ఒకటే మాట మేము మాట్లాడాం అన్న ఒక 100 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేయండి 100 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేయండి రిలీజ్ చేస్తే మా వాళ్ళకి అక్కడక్కడ కొంచెం ఉపయోగపడుతుంది ఇప్పుడు సొసైటీ చేసుకొని చాలా రోజులైంది కాబట్టి అని చెప్పేసి మన హరీష్ రావు అన్న గారిని అడగడం జరిగింది హరీష్ రావు అన్నాడు ఇంత బడ్జెట్ ఇవ్వగలుగుతామా అన్నట్టు మాట్లాడింది అంటే మీరు తలుచుకుంటే ఇస్తారన్న మీరు తలుచుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము చెప్పిన తర్వాత సరే మంచిదని మొన్న బడ్జెట్ సమావేశాల్లో డిక్లేర్ చేస్తామని చెప్పేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బడ్జెట్ లేక దాంట్లో మరి చెప్పలేకపోయారు అందులో నాచారమ్మ మన ఎరకలి నాచారమ్మ జాతర విషయంలో వెల్లడించారు కానీ మన ఈ స్కీమ్ ఇంత బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నామని చెప్పలేదు ఎందుకంటే కొన్ని అవకతవకలు జరిగినాయి ఎందుకంటే మేము సెక్రటేరియట్లో 600 మందితోటి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో శ్రేణిని 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది 3 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు మరి మా వెనుక ఉన్న అగ్ర వర్గాలే కానీ మేము ముస్లిం నేతలే కానీ వాళ్ళందరూ కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని నానా మాటలు మాట్లాడడం జరిగింది అంటే ఆ దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ఆఫీస్ పెట్టారు పెట్టేసి ఏదో ఒక సందర్భంలో చేస్తామని చెప్పేసి ఏదో ఆపి పెట్టేసి దీని మంచి సందర్భంలో మొన్న దశ వేడుకలు జరిగాయి మిత్రులారా అందరు కూడా ముందు భాగం జరగాలి అందరు ఎంత ఎవరు ఉండదు
మరి సాత్పల్లి గోత్రము నా పేరు శిరసరం భిక్షపతి నేను మెదక్ జిల్లా అధ్యక్షుని ఈ రాష్ట్ర దేవేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మెదక్ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా డాక్టర్ కృష్ణా చక్రవర్తి గారు సెక్రటరీ కమిషన్ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా సెక్రటరీ గౌరవ్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అందరికీ ఆ గ్యాప్ ఫిల్లింగ్కి ఈ ప్రోగ్రామ్ అందరికీ
బాగా ఉపయోగం చేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈనాటి కార్యక్రమానికి అందరూ మీరు వచ్చే వలన మేము కూడా బాగా సంతోషం ఫీల్ అవుతున్నాను. ఈరోజు మన కార్యక్రమం లాంచ్లో ఇక్కడ మాకు ఇన్వైట్ చేయడానికి మేము పిలిపించిన వలన అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాను. ఒక చారిత్రాత్మకమైన, ఒక పవిత్రమైన, ఒక సమాజం నుంచి దూరు వేరుపరిచిన ఒక జాతిని అందరిలో కలపడానికి, సమాజంలో అందరితో పాటు గౌరవంగా బతకడానికి ఒక జీవనాధారాన్ని ప్రసాదిస్తున్న మరి కేసీఆర్ గారికి మీ అందరి తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ, మన ఆడబిడ్డ, మన ఆడబిడ్డ మన గిరిజన శాఖ మాత్యులు, మన ఆడబిడ్డ సత్యవతి రాథోడ్ గారు తమ కర కమలముల చేత మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, మన ఆడబిడ్డ మనకు ఆశీర్వదిస్తే ఇది లైఫ్ లాంగ్ మనకు అంత కూడా బ్రహ్మాండంగా ఉండడానికి దానికి ఒక నిదర్శనంగా అమ్మగారే స్వయంగా మన మధ్యలోకి వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా మన అదృష్టంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మన మెదక్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా నేను మీకు ఒక్క విషయం చెప్తా. ఈ సందర్భంగా మన ఎరుకల జాతికి ఒక గుర్తింపు, ప్రభుత్వంలో గుర్తింపు అంటే మొట్టమొదటిసారిగా దీనికి శ్రీకారం చుట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే మన శ్రీమతి పద్మ దేవేందర్ గారు. వారికి వచ్చి ఏమంటే దారి తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు, ఏం తెలియని రోజున ఒక దారి చూపించిన తల్లి మన మధ్యన మన ఎమ్మెల్యేగా రేపు పొద్దుగాల బ్రహ్మాండమైన మీ ఆశీర్వాదంతో మరొకసారి ముందుకు కోరుకుంటూ, అట్లాగే మన కమిషనర్ గారు కూడా, మా ఆమె కూడా మన ఆడబిడ్డనే మాంచి ఆ రాష్ట్రాలకు వెళ్ళి సంపూర్ణంగా ఒక అవగాహన, మన మీద ప్రేమ, మనకి ఏదో ఒకటి చేసి పెట్టాలని ఒక తపన ఉన్న మన ఆడపోతురు కృష్ణ గారు కూడా మన మధ్యనకి రావడం మనందరూ అదృష్టంగా మనం భావించాలి. అలాగే అన్న మన ట్రైకార్ చైర్మన్ అన్న నిజంగా అన్న నేను మన ఫైనాన్స్ మినిస్టర్ ఇవన్నీటికి కలిపి ఆయన ఉన్నాడు వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు చెప్తాం. కానీ రామచంద్ర నాయక్ గారు మన ట్రైకార్ చైర్మన్ గారు అన్న ఆఫీసర్ కలిసినప్పుడు ఇద్దరం ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నాం. అన్న స్కీమ్ ఇచ్చిండ్రు మన వాళ్ళు, మరి 20 కోట్లు ఇచ్చారు కానీ భూములు లేకుండా ఈ స్కీమ్ పాస్ కాదన్నా అని అన్నప్పుడు అన్న నేను కూడా సంపూర్ణంగా టీంలో మాట్లాడుతున్నానని మన చైర్మన్ గారికి, వాళ్ళందరూ కూడా కమిషనర్ గారికి, వాళ్ళందరూ కూడా నేను పెట్టి నేను వర్కౌట్ చేస్తానని ఆ రకంగా చెప్పడం. మరి ఇవన్నీ కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి, ఎందుకంటే మనకు ఎవరైతే సాయం చేస్తారో భగవంతుడు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళని తలుసుకునే అవకాశం ఇస్తాడు. మరి అందుకే మరి మన జాతికి ఒక మార్గం చూపించిన మెదక్ ఎమ్మెల్యే గారు వారి సంస్థలంలోనే మళ్ళా మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అనేది నిజంగా కూడా ఒక గొప్ప, మన అందరికి కూడా జాతికి ఈ జాతి ఏంటంటే ఒక మాట ఇస్తే, ఒక లెక్క ఇస్తే దాని మాట ప్రకారంగా నడుస్తారు, ఒక లెక్క ప్రకారంగా నడుస్తారని మనం ఈరోజు ఇక్కడ మనం అమ్మ దగ్గర మనం చూసేసుకున్నాం. అట్లాగే మన కలెక్టర్ గారు కూడా నేను ముందు వచ్చిన ఒక 3 రోజుల ముందు వచ్చిన వచ్చి సార్ ఇట్లా ఉన్నదంటే ఏమంట చేస్తాం మన జాతి కోసం, బీదవాళ్ళు తప్పకుండా సాయం చేస్తామని మరి మనస్ఫూర్తిగా మన అందరికీ ఆశీర్వదించిన మన కలెక్టర్ గారు, మరి అట్లాగే వెంకటేశ్వరులు గారు, మన జేసీ గారు, ఇంకా అనేక మంది నాయకులు మనకు ఉన్నారు పైన, అట్లాగే మన రాష్ట్ర అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, మిగతా నాయకులందరూ, మనం ఇందాక మాట్లాడుకున్నాం, నేను ఎక్కువ మాట్లాడేదేం లేదు. నేను మంత్రి గారికి, చైర్మన్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు చెప్పాలి ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా ఒక మాట ఏంటంటే, మన అందరి రిక్వెస్ట్ ఇమీడియట్గా కలెక్టర్కి ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడెక్కడైతే సొసైటీస్ అయినాయో వాళ్ళు భూములు ఇమీడియట్గా ఇవ్వాలనే ఒక డైరెక్షన్ పోతే మన లాంచింగ్కి సార్థకత ఉంటుంది. లాంచింగ్ అనేది ఇంకా నడుస్తూ ఉంటుంది, ఇక ఎక్కడ ఆగది. అట్లాగే అక్కడ తప్పకుండా మళ్ళా మీరు మంత్రికి ఉంటారు, ఈ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా, మనం బడ్జెట్ పెట్టుకుంటాం, మనం
గాడ్గా ఇప్పుడైతే మామూలు వస్తుందో రాదో ఏమైతుందో అనుమానము అనేక రకాల దగడు వంట దగా వంట జాతి అనుమానాలతో ఎక్కువ చేసుకోలే మామూలు అందరూ కూడా కానీ ఈ 2 నెలల లెక్క మొత్తం 420 పోతారక్క 420 మంది కూడా మనం కంప్లీట్ గా మరి భూమి ఇచ్చేది సొసైటీని బాంబ్ చేసేది వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి 60 కోట్లు కాదక్క ఒకే వచ్చే పడ్డంతా మీ నాయకత్వం వందలాది కోట్లు కేటాయించి మొత్తం జాతి ఆడుకోవాలని నేను కోరుతున్నాను. నేను మన మన సోదరి మన అక్క మంత్రి ఉన్నారు పోయి మాట్లాడదామని మాట్లాడినప్పుడు మన రాములు గారు రాజు గారు వీళ్ళందరూ వచ్చి కూడా అన్నారు అక్క ఎడ్యుకేషన్లో అక్కడ ఇక్కడ కొంచెం వెనుకబడి ఉన్నారు వెనకాల జాతి అని అక్క ఒక్కటే అన్నారు. ఇక్కడ కులాలు ఏముందన్నా మన ట్రైబల్స్ మన వాళ్ళు ఎక్కడ వీధులు ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణంగా సహకరిస్తాం ఎక్కడ లేదన్నా మీరు పోకుండా ఇంట్లో కోసం లేదు సేమ్ దొరకదు తప్పకుండా వెళ్ళాలి అడగ అక్క ఇది ఉన్నది ఇది ఉన్నదని మనం మాట్లాడితే తప్పకుండా మనకు అన్ని రంగాల్లో సాయం దొరుకుతుంది. ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో మొత్తం నాయకత్వం అధికార యంత్రాంగం అంతా ఎరకల జాతి అనుకున్నదని ఒక ధైర్యంతో మీరు అందరూ కూడా ముందుకెళ్ళాలని ఆ రకమైన ఆశీర్వాదం మనం ఉండాలని అందరూ కోరుకుంటూ మరి ఇందాక అక్క మేము చాలా విషయాలు మాట్లాడినాం అన్ని విషయాలు మాట్లాడినాం అక్క మీరు ఒక అవకాశం ఇచ్చిర్రు దాంట్లో మిమ్మల్ని ఎక్కువ చేయడానికి పరిచయం చేయడానికి సరిపోయిందక్క నేను మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం పెద్దలు ఇక అమ్మవారికి టైంగానే మన సార్ కూడా వస్తాడు హరీష్ రావు గారు కూడా వస్తారు మాట్లాడిన తర్వాత మన అందరం మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయినాక 2 నిమిషాలు కూర్చొని ఇంకేదైనా ఉంటే డౌట్స్ మంచి డిస్కస్ చేసుకుని వెళ్దాం అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని కార్యక్రమాన్ని పూర్తిగా సహకరించాలని మీ అందరూ కోరుతూ సెలవు తీసుకున్నాను. ఎరుకల ఎంపవర్మెంట్ లాంచింగ్ ప్రోగ్రామ్కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు అక్క శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు అక్క పద్మ దేవేంద్రెడ్డి గారు జడ్పీ చైర్పర్సన్ గారు మా సంస్థ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కమిషనరు ట్రైకార్ ఎండి గారైన డాక్టర్ కృష్ణనాథ్ జడ్ చుంతు గారు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు గురుపుల కార్యదర్శి నవీన్ నికోలస్ గారు మాదరపు డైరెక్టర్ సర్వేశ్ రెడ్డి గారు మా సంస్థ జనరల్ మేనేజర్ శంకర్రావు గారు లక్ష్మీప్రసాద్ గారు వేదికల అంకరించిన పెద్దలు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న రాములు గారు ప్రధాన కార్యదర్శి లోకని రాజు గారు వివిధ జిల్లాల నుండి ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రామానికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా విచ్చేసిన ఆ ఎరుకల సోదరులందరికీ హృదయపూర్వక జయకురు జయకురు జయ సేవలాల్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గౌరవ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పథకం లాంచే కావడానికి కర్మ కర్త క్రియ మొత్తం మన హరీష్ రావు గారు ఈ ఎరుకల జాతి వితరణ కోసం అక్క ఏమైనా చేయాలి అని మా కృష్ణ మేడం గారికి సత్యవతి రాథోడ్ గారికి వీళ్ళకు కొంత ప్రత్యేక నిధి కేటాయించకపోతే గుంపులో పడేస్తే వీళ్లకు పథకాలు అందట్లేవు ఎక్కడో ఏఎస్ఎస్ స్కీమ్లో కూడా సరిగా కవర్ కావట్లేదు కాబట్టి ప్రత్యేక నిధి బడ్జెట్లో వీళ్ల కోసం కేటాయించాలని గిరిజనులకు ఇచ్చిన దాంట్లోని ఒక హరీష్ రావు గారి యొక్క దిశా నిర్దేశంలో ఈ యొక్క పథకం రూపొందబడిందని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో మా కృష్ణ మేడం గారైతే ఈ ఉపకులాలకు చాలామంది అన్ని అవకాశాలు ఈ లంబాడీస్ అనుకుంటున్నారు ఈ గోండ్లు కోయలు ఎరుకలు అయ్యనాది వీళ్ళకి సరిగా అందట్లేదనే ఒక దురభిప్రాయం ఉన్నది. దాన్ని తుడిచిపెట్టడానికి సీఎం గారు ప్రవేశపెట్టిన
సీఎం ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ లో కూడా 72% లబాడిలకు ఇచ్చి మిగతా 28% వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా 200 మంది పారిశ్రామికవేత్తలే తయారు చేసే క్రమంలో ఎరుకల కోయ చెంచు అన్ని 10 ఉపకులాలకు కూడా మా మేడం గారు ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళని కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి రూపకల్పన చేయడం జరిగింది. గురుకుల పాఠశాలలో కానీ అన్ని విధాలుగా కూడా మనకు ఏపీ వర్గీకరణ లేకపోవచ్చు, కానీ అన్ని సామాజిక గిరిజనులు ఉండే ఉపకులాలకు అన్ని రకాల పథకాలు అందాలని ఒక మంచి సదుద్దేశంతో అక్క సత్యవతి రాథోడ్ గారి యొక్క నేతృత్వంలో ఇలా గిరిజన సంక్షేమ శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నది. అందులో భాగంగా ఈరోజు 60 కోట్ల రూపాయలతో మన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు నేను అక్కడికి మన జాతి బిడ్డ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఒక విషయాన్ని ఇక్కడ అక్క గారు కానీ మా కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు గమనించాలి, ఆదివాసీ గిరిజనులకు అడవుల్లో భూములు ఉన్నాయి, పూల భూములు చేసుకుంటారు, ఏదో వాళ్ళు ఆటవి సంపద మీద వాళ్ళు ఎలా బతుకుతున్నారో వాళ్ళకి తెలుసు. మైదాన ప్రాంతంలో ఉండే బంజారు గిరిజనులకు కూడా భూములు ఉన్నాయి, వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఒకనాటి రోజుల్లో పూర్తిగా పందుల పెంపకం మీద ఈత కళ్ళ గుట్టలు కొని పరకాలనుకొని ఆ రకంగా బతికే ఎరుకల జాతికి వాసంగా గ్రామాలలో భూములు. ఈ పథకం గతంలో ఏంటంటే నా చిన్నతనం చూశాను, గత 20-25 సంవత్సరాల నుంచి అంటే కొంచెం బాత్రూంలో టాయిలెట్లు రావటం వల్ల మనం పరిశుభ్రత పాటిస్తున్నాం, కానీ ఒకనాటి రోజుల్లో ప్రతి గ్రామాన్ని శుభ్రపరిచేసి ఆ రోజు మొత్తం పందులే శుభ్రపరిచే పరిస్థితి వాటి మాంసానికి కూడా ఎంత డిమాండ్ ఉందో ప్రపంచవ్యాప్తంగా సర్వేలు కూడా తెప్పించాం, కానీ దురదృష్టవశాత్తు పందుల వల్ల మెదడు వ్యాపు వస్తుందని ఒక ప్రచారం శాస్త్రీయంగా వచ్చిందా లేకపోతే ఏ రకంగా వచ్చిందో, అది వచ్చిన తర్వాత ఏ కుల వృత్తిని నమ్ముకొని పందుల ప్రభుత్వం బతికిన ఎలకల జాతి ఉందో ఈ పందుల్ని చంపడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులకు గురైన సందర్భాన్ని కూడా మనం గమనించాలి. ఆ రకంగా ఇవాళ శాస్త్రీయ పద్ధతులు పందుల పెంపకానికి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మున్సిపాలిటీ ఏరియాలో ఇవాళ క్రీడా మైదానాలకు వైకుంఠ ధామాలకు అట్లాగే అనేక మనం భూములు ఇచ్చినాం, పల్లె ప్రకృతి వనాలకు ఇచ్చినాం, ప్రభుత్వ పరంగా ప్రతి గ్రామాల్లో కూడా భూములు ఉన్నాయి. కాకపోతే వివిధ వర్గాల ఆక్రమణలో ఉండి ఉండవచ్చు, కానీ ఈ జాతిని ఈ పందుల పెంపకం శాస్త్రీయ పద్ధతిలో సక్రమంగా జరగాలంటే ప్రతి జిల్లాలో ప్రతి రెవెన్యూ నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలో భూమి కేటాయింపు అనేది కంపల్సరిగా జరగాలి. మా మేడం గారి ద్వారా అందరు కలెక్టర్లకు సర్కులర్ పంపాలని బోర్డ్ మీటింగ్ లో కూడా ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒకటి మనం సాధిస్తే తప్పకుండా ఈ పందుల వల్ల వేరే ప్రజలకు అనారోగ్యానికి గురి కాకుండా ఒక చెట్టు నిర్మాణం చేసుకొని సరిపడా వాటికి ఆహారం తీసుకొని వాటి ద్వారా మంచి పద్ధతుల్లో పెంచి స్టార్టర్ హౌసెస్ కానీ మార్కెటింగ్ కానీ ఎక్కడికక్కడ ఇలా మనకి ఎక్కడైతే పిసి మార్కెట్ నీటి మార్కెట్ కూరగాయల మార్కెట్ లెక్క పంది మాంసం అమ్ముకునే విధంగా కూడా మార్కెట్ ఏర్పాటు చేసి ఆ రకంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పకడ్బందీ అమలు చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మంత్రి గారు మన హరీశ్రావు గారు చేస్తున్న వారికి స్వాగతం పలుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. జై అందరికి నమస్కారం. సాగడానికి 5 నిమిషాలు పడుతుంది, అంతలో నేను నా ప్రసంగాన్ని ముగిస్తా. మరి ఈరోజు నిజంగా కూడా ఎందుకంటే ఎరుకల సాధికారత పథకం ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేది మెదక్ జిల్లాలో ప్రారంభం కావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం.
ముందుగా సత్యవతి రాఘవ గారికి మంత్రి గారు కలిసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి తరఫున కూడా. ఎందుకంటే ఇంత మంచి స్కీమ్ ఆ స్కీమ్ అంతా మనం నిజంగా కూడా ఏ కారణం అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. మేము ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా మేము ఎట్లా చేస్తే న్యాయం జరుగుతుందని ఆలోచనలు ఉన్నాం. పెద్ద ఆలోచన చేసిన మా మంత్రి గారికి ఇద్దరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమంలో మన మన జిల్లాకు మన మంత్రి గారు రావడం జరిగింది. మొన్ననే మనకు ఎస్టీ రోడ్ లో కూడా 43 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కూడా మంత్రి గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తాను రోడ్లను కూడా మనకు వచ్చేసినాయి. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న క్రిస్టియన్ గారు తను కూడా మంచి వర్కర్, మనకు అంతా గెస్ట్ హౌస్ ఇనాగ్రేట్ చేసినప్పుడు ఎంపీగా ఉన్నారు. తను ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నప్పుడు కొంచెం కొంచెం మాట్లాడుతుంటే తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు. అట్లనే మన వైకా చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి మా సత్యాన సత్యం అయితే మీకు తెలుసు. ఎందుకంటే ఈ జాతి ఎక్కడైనా సరే మంచిగా బతకాలని ఆలోచించే సత్యంగా మా రాములన్న రాములన్న దేవుడు దోస్తు ఎక్కడ దోస్తే జిగిరి దోస్తుయ అది రాములన్న ఉన్నారంటే దేవుడన్న అది ఉండి పనిచేసి పెట్టే విధంగా రాములన్న కూడా మన కోసం చాలా కష్టం చేసిండ్రు. అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా మన అధికారులు, మన డైరెక్టర్లు, మన కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇక్కడ చేసిన మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు కూడా వచ్చిండ్రు. పాప వాళ్ళు జాగలేక జర నిలబడ్డారు. మా అక్క చెల్లెలు కూడా, మా మీడియా మిత్రులందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఒకప్పుడు గ్రామాలల్లో ఎవరికి ప్రవృత్తులతో వాళ్ళు ఆనందంగా జీవించే వాళ్ళము ఒకప్పుడు. కానీ అధునాత పరికరాలు కావచ్చు, అధునాతనంగా జీవన విధానాలు కావచ్చు, ఈ హెల్త్ హెల్త్ విషయాలలో కావచ్చు, కొన్ని మనము జీవన విధాన శైలి మార్చుకోవడం వల్ల ఒకప్పుడు ఎరకల వాళ్ళు ఉంటేనే గ్రామం నీట్గా ఉంటుండే. బాగా ఆలోచన చేయాలి, నిజంగా చెప్పాలంటే అరకల వాళ్ళు చేసే పందుల పెంపకం వల్ల గ్రామం పరిశుభ్రంగా ఉండి ఎటువంటి అనారోగ్యం కూడా ఉండకుండా ఉండేది. కానీ రాను రాను మనం శంకర్ చెప్పినట్టు రామచంద్ర చెప్పినట్టు రాను రాను ఏంటంటే ఆధునీకరణ అంటే టెక్నాలజీ పెరిగి ఆధునీకరణ స్టైల్లో బాత్రూమ్ టాయిలెట్స్ ఇండ్లు కుటుంబాలు పెరగడం, చదువుకోవడం చదువు అన్నీ అయ్యేసరికి ఏంటంటే గ్రామాలల్లో వాటి అవసరం తగ్గింది. వాటి అవసరం తగ్గడం వల్ల అదే అవసరం తగ్గడమే కాకుండా ఒక అపోహ కావచ్చు, నిజం కావచ్చు, వాటి వల్ల అనారోగ్యం పాలవుతుండాలని ఒకటి రావడం వల్ల మున్సిపాలిటీలలో గ్రామాలలో వాటి పెంపకాన్ని తగ్గించడం, వాటి పెంపకాన్ని లేకుండా చేయడం, అవి ఉంటే భయపడడం, అవి ఉంటే ప్రజలు కూడా భయం దళాలకు రావచ్చు, మా దిక్కు ఇట్లా వస్తున్నాయి మెదడు వ్యాపారం వ్యాధి వస్తుందా అని భయంకరం చేయడం వల్ల వాళ్ళ వాటి పక్కకు పోయింది. ఇప్పుడు మరి వాళ్ళ జీవనోపాధి ఎట్లా ప్రశ్నార్థకమైంది? ఎందుకంటే ఒకప్పుడు బతుకమ్మ వేరవాలంటే షిబ్బి మనమే వే అల్లినాం, గుమ్మల మనమే అల్లినాం, బాత్రూమ్ లేనప్పుడు జర పెద్ద పెద్ద వాళ్ళు బాత్రూమ్ లేకపోతే తడతలు కట్టుకొని బాత్రూమ్ లో సాధారణ గుమ్మి మనదే, తడక మనదే, షిబ్బి మనదే, బతుకమ్మ వేసిన షిబ్బి మనదే, పాల గుండ మీద దాల మీద మూత మనదే. మూత గట్టి మూత పెడితే పొంగిపోతాయి పాలు, సిద్ధి మూత పెట్టినాం, గుమ్మలలో ఉన్న బియ్యం పోసే గుమ్మి, వడ్లు పోసే గుమ్మి, తడతలు తట్టలు తట్టేడుంటే ఎన్నబడుతుంది లాస్ట్ తట్టలుంటేనే ఏమైనా మోసుకపోయి అటు పడేసుకుందాం తట్టలు అనే ఆ గ్రామీణ వాతావరణంలో ఉన్న పరికరాలన్నీ కూడా మన మన వంతు కృషి మన చేసి అప్పుడు అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంత వాతావరణానికి చేదోడు వాళ్ళడైనాం. కానీ ఈ వృత్తే కోల్పోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం. నాకు మున్సిపాలిటీలా మున్సిపాలిటీ పందులు వద్దని చెప్పి చెప్తే రాజపల్లెలు ఉన్నారు బాగా మంది ఎరకల వాళ్ళు పాపం ఇక్కడనే జీవనోపాధి చేసుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు. నాకు ఇప్పుడు ఒక సొల్యూషన్ దొరికింది, బేబీ కార్ అమ్మాయి మా వాళ్ళకు కూడా సొసైటీలు అవుతున్నాయి, మా వాళ్ళకు కూడా ఒక ఉన్న సొసైటీలు అయితే అందరు కలిసి ఆ సొసైటీలు ఏర్పాటు చేసుకొని మంచిగా పందుల పెంపకం అధునాతనంగా ఇప్పుడు ఇప్పటి ఆ వ్యవస్థకు అనుకూలంగా మనం కూడా బిజినెస్ చేసుకోవచ్చు బేసికల్గా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ధన్యవాదాలు. ఒక ముఖ్యమంత్రి గారికి ఆలోచన తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ లో ఉంచాలి, అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి, ఎవరికి ఎక్కడ ఏ విధంగా న్యాయం జరుగుతూ ఆలోచించే ముఖ్యమంత్రి మనకున్నది. బేఫికరు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఒక్కటే పోతా ఉన్నా. ఎందుకంటే మనకు కూడా మెదక్ జిల్లాలో ప్రారంభించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ప్రతి మండలంలో కూడా తప్పకుండా జాగిస్తాం మేడం. మా దగ్గరే ప్రారంభించింది కాబట్టి మా దగ్గరే ఈ స్కీమ్ కోసం ఎవరైనా బతిలాడో ఏదో ఎక్కడో తప్పకుండా చేసి ఆ ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాం. ఆ స్కీమ్ను మా దగ్గరికి వెళ్ళి ప్రారంభించిన వచ్చి మండలానికి 60 లక్షలు ఇచ్చి నేను మా నియోజకవర్గంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను కోరుతున్నా. నా నియోజకవర్గ స్వార్థం ఉంది నాకు, నా దగ్గర ఉన్న సరిచేసి సొసైటీలు చేసుకోవాలని
కాబట్టి అందరూ కూడా దయచేసి సొసైటీ చేసుకోండి. ఎంత తొందరగా సొసైటీ చేసుకుంటే మనం ఏంటంటే దీనివల్ల గతంలో ఉన్న దీనివల్ల ఏమైతుందో అనుకోకుండ్రి. తప్పకుండా రేపు ఒక ఉపాధి వస్తుంది, మీకు జీవనోపాధి వస్తుంది. అట్లని చెప్పేసి పిల్లల్ని చదివించుకోవడం మానేయకుండ్రి. పిల్లల్ని చదివించుకొని ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూల్స్ మన ప్రభుత్వం పెట్టింది. పిల్లల్ని చదివించుకోండి. మన వ్యాపారం వ్యాపారమే, మనకు ఒక దారి దొరికింది, మనకు ఒక దాని రూపం దొరికింది. మనం ఏం చేయాలో ప్రభుత్వం మనకు దారి చూపెడుతుంది. ఆ దారి చూపెడుతుంది కాబట్టి దారి ఎంత నడవాలే, అక్కడ జీవనోపాధి కల్పించుకోవాలి. ఆర్థికంగా మీరు ఎదగాలనేదే ప్రభుత్వ ధ్యేయం. ఆర్థికంగా మీరు ఎదిగినప్పుడే, అన్ని రంగాల వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఈ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పుష్టి పెరుగుతుంది. దేశంలో ఇంకా నెంబర్ వన్ స్థానంలో ఉండి వేరే రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కూడా ఎదగల జాతి ఎక్కడన్నా వచ్చి మన దగ్గర నేర్చుకొని పోవాలి. అవన్నీ మన ప్రభుత్వం చేసిన చర్య. కాబట్టి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నాకు నిన్న వాళ్ళ ప్రోగ్రామ్ ఒకసారి క్యాన్సిల్ అవుతుందేమో అని చెప్పి చిన్న అనుమానం ఉండే, కానీ అనుమానం లేకుండా మా సత్యన్న, మా రామన్న, మా సోదరులందరూ, అలాగే మా సత్యవతి రాథోడ్ గారు, మా హరీష్ రావు గారు, అదేవిధంగా మా వేదిక మీద పెద్దలందరూ కూడా, కలెక్టర్ గారు కూడా చాలా సహకరించి, క్రిస్టినా మేడం కూడా, జర మేడం మా దగ్గర స్వార్థం, మా దగ్గర ఫస్ట్ సొసైటీలు చేయండి. మాకు ఇన్ఛార్జ్ ఇచ్చేసి ఫస్ట్ సొసైటీలు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరిని కలుసుకున్నందుకు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, తప్పకుండా మీకు జీవనోపాధి ఇచ్చింది ప్రభుత్వం, దాన్ని వినియోగించుకోండి. దయచేసి ఎంత వినియోగించుకుంటే అంత ప్రతిఫలం మనకు వస్తుంది, మన పిల్లల భవిష్యత్తుకు ఒక బాట ఏర్పడుతుంది. పిల్లల్ని చదివించుకోండి, మన ఉపాధి కల్పించుకోండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గురు జై తెలంగాణ. అందరికి నమస్కారం. చాలా సంతోషం, ఈరోజు అన్ని పండుగలు కలిసి వచ్చినట్టుగా ఉంది. ఇలాంటి చక్కటి వాతావరణంలో నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఈ సదస్సుకు. సరే, అధ్యక్షత వహిస్తుంది మన సత్యన. సత్యన ఎప్పుడు మాట్లాడినా ఏం చేద్దాం అక్క, ఎన్ని రోజులు పడుతుంది, లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది అని చెప్పి వెంట పడి మరి ఈ పాలసీ తీసుకురావడానికి, ఈ పాలసీ రూపకల్పన చేయడానికి మరి మాకెప్పటికప్పుడు అందుబాటులో ఉండి సహకరించిన మాజీ శాసనసభ్యులు కేసీఆర్ ఆశీర్వాదంతో ఇప్పటికే ఎమ్మెల్సీ అయిపోయినాడు. కొన్ని కారణాల వల్ల టెక్నికల్గా కాలేదు. త్వరలో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్సీ కాబోయే మన సత్యన గారికి ఇప్పటి వరకు ఉత్సాహంగా మాట్లాడిన మన అక్క నిజంగా వారి అదృష్టం. రాష్ట్రంలో రావాల్సిన పాలసీ ఒక నియోజకవర్గం నుంచి రావడం మరి పద్మక్క గారికి నిజంగా ఈ పాలసీ అంటూ రావడానికి కారణభూతం ఈ కర్మ కర్త క్రియ. మాకు ఏ విషయాన్ని గురించి హరీష్ అన్న అడిగినా అక్క మా ఎరుకల పాలసీ ఏమైంది, ఏం చేద్దాం అని మాకు వెన్ను తట్టి ముందుకు నడిపించే మన అందరి అభిమాన నాయకులు ముఖ్యమంత్రి గారికి కుడి భుజం, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రులు స్వాగతం సుస్వాగతం. సెక్రటరీ గారు శ్రీ కృష్ణ జడ్జమూర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు హేమలత శేఖర్ గారు గారు, మా ట్రైకార్ చైర్మన్ సోదరులు రామచంద్ర నాయక్ గారు, అలాగే కలెక్టర్ గారు రాజేశ్వరి షా గారు, మా నవీన్ నికోలస్ గారు, వేదిక మీద ఉన్న అధికారులు రాజు గారు, రాములు గారు, మా ఎరుకల సంఘం నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా
ఈ పాలసీలో పాల్గొనడానికి విచ్చేసిన అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళందరికీ పేరుపేరుగా నమస్కారం. ఈరోజు మా ఎన్నికల జాతి బిడ్డలందరికీ ఒక పండుగ రోజు మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాలసీ రావడానికి మీకు 60 కోట్ల రూపాయలు మరి వాయు వేగం మీద కేటాయించి మాకు ముందుకు నడిపించిన మరి అన్నను వారిని చూసి మనం సమయాన్ని సరి చేసుకోవాలి. వారి నుంచి ఎంతో నేర్చుకోవాలి. మనకందరికీ స్ఫూర్తి ప్రదాత రాష్ట్ర ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రులు మరి రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఆర్థిక రంగాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తున్న హరీష్ అన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. అక్క చాలా విషయాలు చెప్పింది, రామచంద్ర నాయక్ గారు అందరు చాలా విషయాలు చెప్పారు. నేను ఒక తండ్రిలో పుట్టి పెరిగాను. మా నేను ఆ ఊరికి సర్పంచ్గా కూడా పనిచేశాను. నాతో పాటు ఒక వార్డ్ మెంబర్ మా ఎరకల సోదరుడు ఉండేవాడు. వాళ్ళతో వరుసలు పెట్టి పిలుచుకునేంత చెనవు అనుబంధం మాకు ఉండేది. అందరం అక్క చెప్పినట్టు కుల వృత్తులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అంతరించిపోతున్నాయి. కొంతమంది మరి ఈ వచ్చిన టెక్నాలజీ కానీ వచ్చిన తీరు వాళ్ళ జీవితాలు కొందరు మార్పు తీసుకొచ్చింది, వెలుగును తీసుకొస్తే కొందరి జీవితాలు మాత్రం చీకటి మయం చేసింది. మన వృత్తి మన చేతిలో లేకుండా పోయింది. మేము పట్టణ ప్రగతికి పోయినప్పుడు అనేక పట్టణాల్లో మరి చాలామంది ఎరకల సోదరులు మా పందులని తీసేస్తున్నారు, మా జీవనోపాధి పోతుంది, మాకు ఏదైనా చేయండి అన్నప్పుడు ఏం చేయాలో మాకు సరైన ఆలోచన రాలేదు. కానీ అక్క అన్న మార్గదర్శకంలో బ్రహ్మాండమైన పాలసీని తీసుకొచ్చాం. ఇందాక రామచంద్ర అన్నట్టు మా మేడం కృష్ణ గారు అన్నట్టు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తాం, ఎక్కడెక్కడ స్థలం ఉందో ముందు మనకు కేటాయించమని. దానితో పాటు ఎవరికి ఇబ్బంది లేకుండా అనుమానాలు లేకుండా మరి వచ్చిన కొత్త పద్ధతి ద్వారా ఏ విధంగా పందులు పెంచుకోవచ్చు, దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయవచ్చు, అవన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోదామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన అందరం గిరిజన బిడ్డలు, లంబాడి కావచ్చు, కోయ, గోండ్, ఎరకల, యానాది ఎవరైనా వాళ్ళందరికీ కేసీఆర్ గారి పాలన ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అనేక ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున గిరిజన సంక్షేమానికి నిధులు ఇచ్చి అవన్నీ కూడా ఉపయోగించుకుని ఎప్పుడు అనేక రోజులుగా మనం ఎదురు చూస్తున్న తండాలు, గూడాలు, పెంట, చెంచు పెంటలు అన్ని కూడా రిజర్వేషన్ మనకు గ్రామ పంచాయతీలు అయినాయి. అలాగే మన రిజర్వేషన్ 6 నుంచి 10% అయింది. ఈరోజు ఎక్కడెక్కడ ఉన్న పోరు రైతులు నమ్ముకున్న గిరిజన సోదరులకు పోరు పట్టాలు వచ్చినాయి. ఎక్కడెక్కడో మారుమూల మరి మన్ననూరు లాంటి ఏరియాలో మరి 3 ఫేజ్ కరెంటు లేక కరెంటే లేక ఇబ్బంది పడే వాళ్ళ కరెంటు వచ్చింది. తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో 90 గురుకుల పాఠశాలలో ఉంటే 9 ఏళ్లలోనే మనం 98 కట్టుకున్నామంటే గిరిజన బిడ్డలకు ఎలాంటి విద్యను అందించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాకే అన్న అన్నారు ఈ దేశ రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చినప్పుడు గిరిజన సంక్షేమ శాఖ అమలు మేము మరి జనాభా శాఖని మనలో ఉండే ఉపకులాలు మరి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ శాతం ఎంత అని లెక్కించుకొని 70-30కి మరి మార్చుకోవడం ద్వారా గిరిజనలో ఉండే అన్ని కులాలకు అన్ని అవకాశాలు వచ్చే విధంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్న తీరు చూసి ఆమె ప్రశంసించారు. అలాగే తెలంగాణ గిరిజన సంక్షేమం అమలవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి తప్పకుండా నేను భారత ప్రభుత్వాన్ని కోరుతాను అని చెప్పి మీరు దేశానికి ఆదర్శంగా కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి వారు కొనియాడారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు మన బిడ్డలకు జరుగుతుండడం, ఆ రోజు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
మన జాతి బిడ్డలు వెనుకబడిన కులాల వాళ్ళు రెండు అడుగులు ముందుకు పడితే కేసీఆర్ గారి పాలన నాలుగు అడుగులు ముందుకు పోవడానికి దోహదం చేసింది అని చెప్పి గర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. అన్న నాయకత్వంలో అన్న ఆదేశాలతో హైదరాబాద్ లో మరి కుమర భీమ్ మరి ఆదివాసీ భవన్ సేవానాల్ గిరిజన భవన్తో పాటు మన ఎరుకల భవన్ ని కూడా 3.5 కోట్లతో విలువైన భూమిలో మరి అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. అది నిర్మాణంలో ఉంది, దానికి ఇంకా నిధులు కావాలని అన్న అడుగుతా ఉన్నారు. తప్పకుండా దాన్ని పూర్తి చేసి వాటితో సమానంగా మరి పూర్తి చేసి మీకు అందించే బాధ్యతను తప్పకుండా మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఎలాగంటే ఆత్మ గౌరవంతో బతికే విధంగా తప్పకుండా కేసీఆర్ గారి పాలన దోహదం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సత్యాన్ని అన్నట్టు ఈ సంవత్సరం మనకు వచ్చిన బడ్జెట్ నుంచి మనం 60 కోట్లు ఇచ్చుకున్నాం, కానీ రాబోయే రోజుల్లో మీ అందరి ఆలోచన మేరకు తప్పకుండా 100 కోట్లు పెట్టుకొని ముందుకు పోదాం. ఒక పందుల పెంపకం దాని ప్రాసెస్ లేకపోతే దాని ఎగుమతి కాదు, మన బిడ్డలకు మన పిల్లలకు కావాల్సిన భవిష్యత్తు కావాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున వచ్చిన మా అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళందరికీ హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ అన్నకు సమయం లేకుండా మరి వారి చేతుల మీద ఇక్కడ నిర్వహించాలని ఇది లాంచ్ వారి చేతుల ద్వారా చేస్తే మరి వారి అమృత హస్తాల ద్వారా ఇది మొదలు కావాలని సంకల్పించి మనం కోరుకున్న వెంటనే వారు ఒప్పుకొని దీనికి విచ్చేసినందుకు మీ అందరి తరఫున నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాను. జై తెలంగాణ, జై కేసీఆర్. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు, జాతి ముద్దుబిడ్డ, మాజీ శాసనసభ్యులు పెద్దలు సత్యనారాయణ గారికి, గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఉన్నది రాష్ట్రం మొత్తం చూడాలి కదా, గౌరవనీయులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతి రాథోడక్క గారికి, మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, మన జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారు, మన డిసిసిపి వైస్ చైర్మన్ మాణిక్యం గారు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు, గౌరవనీయులు మన ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు శ్రీమతి క్రిస్టియానా గారు, మన జిల్లా కలెక్టర్ రాజ్ హర్ష గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నవీన్ నికోలస్ సెక్రటరీ మన గురుకుల పాఠశాలలు, సర్వేశ్వర్ రెడ్డి గారు, శంకర్రావు గారు, ముఖ్యంగా ఈ స్కీమ్ ఇంత బాగా రావడానికి ఇద్దరు వ్యక్తులు కారణం, ఒకరు మీ సత్యనారాయణ గారు అయితే, మరొకరు మీ రాష్ట్ర అధ్యక్షుడు కూటాలి రాములు. వాళ్ళ ఓపికకు మొక్కాలి. మన జాతి బిడ్డలు కనుక మీ మీద ప్రేమ ఉంటుంది కనుక కమ్సే కమ్ నా దగ్గరికి ఒక 20-25 సార్లు వచ్చి ఉంటారు, 20-25 సార్లు వచ్చి ఉంటారు. మాకెంత పని ఒత్తిడి ఉన్నా మీ కూతారి రాములు కానీ, లక్ష్మీప్రసాద్ కానీ, మా లోకిది రాజు కానీ, వీళ్ళందరూ కూడా పాపం కోనేటి నరసింహులు కానీ వచ్చి అన్న మా జాతికి కష్టమవుతుంది, మాకంటూ ఒక పాలసీ కావాలి, మాకంటూ ఒక విధానం కావాలి, మా జాతి బతకాలి, మా వాళ్ళు ఆగమవుతున్నారు అని చెప్పి పోరాడి నా వెంట సత్యవతి గారికి ఫోన్ చేయించుకొని, క్రిస్టియానా గారికి ఫోన్ చేయించుకొని, ఫైనాన్స్ సెక్రటరీకి ఫోన్ చేసుకొని పర్సూ చేసి ఇవాళ ఒక పాలసీని మీకోసం తెచ్చినటువంటి వ్యక్తి ఇవాళ సత్యనారాయణ గారు, మీ రాములు గారు, రవికుమార్ గారు, ఆనంద్ గారు, నాగులు గారు, గోపాల్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా మా సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా,
సంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి జాతి బిడ్డలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాము. రాష్ట్రమంతా చూసినావా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మా ఎరుకల జాతి అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరు నమస్కారం. అనుకున్నా మెదక్ జిల్లా వదిలే పిలిచినామనుకున్నాను. సంతోషం. ఇవాళ మూడు పద్ధతులు అక్క చెప్పుకుంటారు, నేను డీటెయిల్స్ పోను, అందరు మాట్లాడుకుంటారు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మూడు పద్ధతుల్లో మీకు సహాయం చేయాలి. ప్రాథమిక, సెకండరీ, తృతీయ. ప్రాథమికంగా ఏంటంటే భూములు ఇవ్వడము, ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చి మీరు ఒక మన కేజీ కల్చర్ టైపు, పౌల్ట్రీ ఫామ్ టైపు, మీరు కూడా ఈ పందుల పెంపకానికి ఒక షెడ్లు వేసుకొని ప్రభుత్వం భూమి ఇచ్చి డబ్బులు ఇచ్చి మీకు సహాయం అందించి మిమ్మల్ని సొసైటీలుగా ఫామ్ చేసి పెంచుకునేటువంటి పద్ధతి ఒకటి. రెండవది ఏంటంటే స్లాటర్ హౌజు, కోల్డ్ స్టోరేజు, ప్యాకింగ్ యూనిట్, ఫ్రీజర్తో కూడినటువంటి వాహనాలు మీకు అందించి అది బెంగళూరు కానీ ఇతర నగరాలకు పంపుకోవడానికి రెండవ ఫెసిలిటీ. ఇంకా మూడవది ఎక్స్పోర్ట్, ముఖ్యంగా మాంసం ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, రిటైల్ మార్కెటింగ్ అవుట్లెట్లు, ఎక్స్పోర్ట్స్ లాంటి దాంట్లో కూడా మీకు మూడవ దశలో కానీ ఆ దశకు కూడా తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా చక్కగా ఈ పాలసీ మరి ఇప్పుడు హాఫ్ ఇయర్ అయిపోయింది కనుక ఇప్పుడే సత్యవతి అక్కగా చెప్పినట్టు అక్కగారు కూడా ఒక 60 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బ్యాలెన్స్ టైపు పెట్టారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా కూడా దీన్ని పెంచుకొని ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నం జరుగుతుంది. ఒక విషయం అయితే మీరు ఆలోచించాలి, ఇక్కడ మనకు లేక ఒక్కసారి మనోడు ఎమ్మెల్యే అయింది అవునా? అయినందుకు ఆయనకుండే పలుకుబడి, ఆయనకుండే పరిచయాలను ఉపయోగించి ఇవ్వ ఇంత మంచి స్కీమ్ తెచ్చేది మీకోసం. వాస్తవానికి ఇలా ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఆ అన్నగారిని శాసన మండలికి తేవాలని మేము ఇవాళ క్యాబినెట్ లో వారిని నామినేటెడ్ ఎమ్మెల్సీ కింద ప్రభుత్వం తరఫున వారిని సిఫార్సు చేసి ఇవాళ గవర్నర్ గారికి పంపారు. అంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ఎరుకల జాతి నుంచి ఒక ఎమ్మెల్యే నిలబడి గెలవాలంటే కష్టంగా ఉన్నది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి అందుకే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారు, ఈ జాతి బిడ్డ ఒకరు అసెంబ్లీలో ఉంటే మీ కష్టాలు మాట్లాడతాడు, మీ సుఖాలు, మీ మంచి చెడు, జాతి గురించి తన్లాడతాడు అని చెప్పి సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారు నామినేట్ చేసినారు. ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారికి నాకు అర్థమే కాదు, అసలు ఎవరికి ఇస్తారు నామినేటెడ్ ఎమ్మెల్సీ? ఎవరైతే చట్టసభల్లోకి గెలిచి రాలేకపోతున్నారో, అట్టడుగు వర్గాల వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి జాతి, ఏ జాతి మీదైతే ఫోకస్ అవసరం ఉందో అలాంటి దాంట్లకే ఒకరికి అవకాశం ఇస్తే వాళ్ళు మీ యొక్క హక్కుల కోసం, మీ వెల్ఫేర్ కోసం, మీ అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఒకటేమో మన ఎరుకల జాతి, రెండవదేమో మన దాసోజు సేవన్ గారు, వారి కమ్యూనిటీ కూడా ఏంటిది, విశ్వ బ్రాహ్మణులు. జనరల్గా విశ్వ బ్రాహ్మణులు అంటే కంసాలి, వడ్రంగి, గోల్డ్ స్మిత్, ఇలాంటి కంచరి. సో వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు కూడా ఇలా గుర్తులు పోయి చాలా బాధలో ఉన్నారు. అలాంటి విశ్వ బ్రాహ్మణులకు, ఎరుకల సమాజానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. కానీ ఈ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే గవర్నర్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, గవర్నర్ల ద్వారా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, గవర్నర్ వ్యవస్థను భ్రష్ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మరి ఈ గవర్నర్ గారు ఎక్కడికి వచ్చారు? వీరు తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలే కదా. మరి మీరు తమిళనాడులో మీ బీజేపీ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండి మిమ్మల్ని నామినేట్ చేస్తే వచ్చి ఇక గవర్నర్ గిరి చేస్తున్నారు. వారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తప్పేంది? ఇవాళ ఈ జాతికి నాయకత్వం వహించద్దా? ఎరుకల జాతికి ఒక ఎమ్మెల్సీ ఉంటే తప్ప? నేను అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులు, మరి ఇవాళ మన ఎరుకల జాతి కూడా ఇలా అందరూ ఆలోచించారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, ఇవాళ ఈ జాతికి ఎమ్మెల్సీ వస్తే జాతి అంతా బీఆర్ఎస్ దిక్కుంటారేమో, మీరందరూ కేసీఆర్ దిక్కుంటారేమో అని ఇలా రిజెక్ట్ చేసి సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా రిటర్న్ పంపింది. ఇది ఎక్కడి నుంచి నాకు అర్థం కాదు. ఇవాళ మా ఎరుకల జాతి అంతా కూడా
ఒక పట్టు బట్టి ఇయాల సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా రాజకీయాలు చేసిన బీజేపీకి మీరందరూ గట్టిగా గుణపాఠం చెప్పాలని చెప్పుకుంటున్నాను. కోరుతాను ఈ రాష్ట్రంలో ఉండే విశ్వ బ్రాహ్మణులు, ఈ రాష్ట్రంలో ఉండే ఎరకల జాతి అందరు కూడా జట్టు కట్టాలి, బీజేపీ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇక తగ్గున్నాం మనం, లెక్కల ప్రకారమే పండుగ లాక్కున్నాం, ఇంకెక్కువనే ఉంటాం. లెక్కకైతే అసలు లెక్క తీసినే పండుగ లాక్కున్నాం, ఇప్పుడు ఇంకెక్కువనే అవుతుంది. ఇవాళ అన్ని జిల్లాల్లో ఉన్నారు. ఇవాళ నేను అంటున్నా ఎవరో ఇచ్చినారా ఎమ్మెల్సీ ఎరకల జాతి? ఎవరన్నా ఏ కాంగ్రెస్ వాడు ఇచ్చిండ? ఎవరన్నా ఇచ్చారా? అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ జాతికి ఒక బిడ్డ ఉండాలి అసెంబ్లీలో, మీ కష్టాలు మాట్లాడాలి, మీకు గౌరవం పెంచాలి. ఇక్కడ మనోడు ఎమ్మెల్సీ ఉన్నాడంటే మనందరికి గౌరవం కదా అని ఇలా ముఖ్యమంత్రి గారు ఇంత మంచి అవకాశం మీకు ఇస్తే ఈ బీజేపీ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేపిస్తారు. ఏమని రిజెక్ట్ చేస్తారు? ఈయన బీఆర్ఎస్ పార్టీ ఉంటే తప్ప, ఎవరు బీఆర్ఎస్ పార్టీ నిషేధిత పార్టీ బీఆర్ఎస్ లో ఉంటే నిషేధిత పార్టీ? ఇదే గవర్నర్ గారు బీజేపీలు ఉంటే ఒప్పట, సత్యనారాయణ గారు బీఆర్ఎస్ లో ఉంటే తప్పట, ఇది ఎక్కడ నీకండి? నువ్వు ఆ బీజేపీలు ఉంటావు, చక్కగచ్చి గవర్నర్ కుర్చీలో కూర్చోవచ్చు, మా సత్యాన్ని ఎమ్మెల్సీ కుర్చీలో కూర్చుంటే ఏం తప్పే నాకు అర్థం కాదు, ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు. అందుకే మీరందరు కూడా ఈ బీజేపీ వాళ్ళు చేసే ఈ బ్యాక్డోర్ రాజకీయాలు, గవర్నర్ ని అడ్డం పెట్టుకొని చేసే ఈ రాజకీయాలకు మీరందరూ పట్టుబట్టి బీజేపీ వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లా ఉత్తరప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఆయన మొత్తం బీజేపీ పార్టీలు ఉన్న వాళ్ళను గవర్నర్ నామినేటెడ్ పదవులు ఇచ్చేసినారు. ఆయన బీజేపీ పార్టీలు ఉన్న వాళ్ళని ఏమో నామినేట్ చేయొచ్చట, ఈడ సత్యంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటే తప్పట. రాష్ట్రానికి ఓ నీతి, గవర్నర్ గారికి ఓ నీతి, మా సత్యాన్ని విషయంలో ఇంకో నీతి ఉంటుందా? అందువల్ల దీన్ని మీరు కూడా మర్చిపోవచ్చు. ఇలా ఈ జాతికి ఒకే ఒక్కడు అవకాశం ఇచ్చిండు, అది మన కేసీఆర్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీరు ఇలా మీకోసం ఇంత మంచి పాలసీ తెచ్చింది కూడా కేసీఆర్. ఎవరు తెచ్చారు? ఎవరు? కాంగ్రెస్ వాడు తెలుగుదేశం కూడా వచ్చిండు, తెలుగుదేశం కూడా కాంగ్రెస్ వాడు వచ్చిండు, కానీ ఈ జాతి గురించి ఆలోచించిన వాడు ఒకే ఒక్కడు మన కేసీఆర్. వాళ్ళు బ్యాన్ పెట్టారు, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మెదడు రాబు బ్యాన్ వస్తుందని మొత్తానికి బ్యాన్ పెట్టింది చంద్రబాబు నాయుడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు పందులను బ్యాన్ పెట్టిండు, మేకలను బ్యాన్ పెట్టిండు. అప్పట్లో మేకలు చెట్లు తింటున్నాయి, మేకలు కూడా బ్యాన్ అన్నారు, పందులు కూడా బ్యాన్ అన్నారు, ప్లాస్టిక్ అందరూ ఆయన బ్యాన్ పెట్టిండు. సరే, అపమాన జైల్లో నడిపి ఎందుకు మాట్లాడారు గురించి ఆయన గురించి మీరు ఊకే నేను అద్దరు కూడా మీరు ముచ్చారు దీని కూడా తెలుసు. అయితే ఏది ఏమైనా ఇవాళ ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ రావడం ద్వారా ఇవాళ మీ పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఇవాళ మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. మొన్న 2 లక్షల ర్యాంకు వచ్చిన మన ఎరకల జాతి పిల్లలు సిద్దిపేట మెడికల్ కాలేజీలో డాక్టర్లుగా చేరినారు. ఇంతకుముందు అవకాశం ఉండేది కాదు, కానీ ముఖ్యమంత్రి గారు 6% రిజర్వేషన్ 10% పెంచడం వల్ల మన పిల్లలు ఇలా మంచిగా డాక్టర్లు అవుతుండ్రు, ఇంజనీర్లు అవుతుండ్రు, మంచి మంచి అడగొట్టారా? ఇంకా చాలా మంది చెప్తున్నారు, వెరీ గుడ్. ఇట్లా 10% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో ఇలా ఎస్టీలకు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వల్ల ఎంతో మంచి ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు కూడా మన జాతికి దొరుకుతా ఉన్నాయి. ఇలా కేసీఆర్ గారు మన కోసం పాలసీ తెచ్చిండు, మనకు రిజర్వేషన్ 10% పెంచిండు, మన సత్యందకు ఎమ్మెల్సీ ఇచ్చి అవకాశం ఇచ్చిండు, ఇలా మన కోసం కేసీఆర్ ఆలోచన చేస్తుంది. మరి గతంలో ఎన్నడూ ఆలోచించని కాంగ్రెస్ గురించి అయినా ఇలా వచ్చే ఎమ్మెల్సీని నోటికాయ బుక్కను జారగొట్టాలని ప్రయత్నం చేస్తున్న ఈ బీజేపీ వాళ్ళకు మీరందరూ యావత్ జాతంతా కూడా పట్టు బట్టి జట్టు బట్టి బీజేపీ వాళ్ళకి గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఎట్లయితేనే చూడగలుగుతారు. మనం తీసుకుంటే తప్పదు. అయినా ఇల్లు ఎవరికి ఇచ్చిండు? ఎవరైనా పైసలు ఉన్నవాళ్ళకి ఇచ్చిందా? ఈ జాతి నుంచి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, అవకాశాలు వస్తలేవు అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు సత్యనారాయణ పైసలు ఉన్నాయి, సత్యనారాయణకు నామినేషన్ కూడా నేను కట్టాలని చెప్పిన, ఆ ఎమ్మెల్సీ నామినేషన్ పైసలు నేను కట్టచట్లని రెండు కూడా కొని చెప్పాను. నామినేషన్ ఇవాళ గక్కడ మీరు మీ పద్ధతి ఉంటుందన్నాను. ఇదంతా కూడా మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి వారి పట్ల మరి మనం తగిన గుణపాఠం కూడా చెప్పాలి. ఇలాంటి గవర్నర్లు అడ్డం పెట్టుకొని ఇలా బీజేపీ పార్టీ శిఖండి రాజకీయం చేస్తూ ఉంది.
ఇలా ఈ రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఇలా యూనివర్సిటీల్లో లెక్చరర్ ఉద్యోగాలు ఇద్దాము, ప్రొఫెసర్ల నియామకాలు చేద్దామంటే ఇలా రెండేళ్లకెళ్ళి బిల్లు ఆపి ఇలా యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు లేకుండా చేస్తూ ఉన్నారు. పిల్లల చదువులు, పిల్లల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టుకుంటామంటే ఏం తప్పండి? యూనివర్సిటీలో పిల్లలకు ఉద్యోగాలు రావద్దా? యూనివర్సిటీల్లో పిల్లలకు మంచి చదువులు రావద్దా? ఇలాగా పిల్లలకు ఉద్యోగాలు రాకుండా, ఆ పిల్లలకు చదువు చెప్పకుండా ఇవాళ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుని ఆపి రెండేళ్లకే గోస ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా ఫైనాన్స్ కమిషన్ వేస్తే దాన్ని కూడా ఆపిండు. ఇలా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వేస్తే వేయండి, వేయకపోతే మీ రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఇయ్యము, ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఆప్తము అన్నారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవజ్ఞులైన భూపాల్ రెడ్డి గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నామినేట్ చేసి పంపితే రెండు మూడు నెలలకే ఆఫైల్ ఆపెట్టుకున్నారు. ఇలాంటిది ఏంది? మీరు రాష్ట్రానికి మేలు చేసే విధంగా రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాల్సినటువంటి గవర్నర్ గారు రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ప్రవర్తించడం, ఇలా క్యాబినెట్ ఆమోదించినటువంటి ఎమ్మెల్సీలను మీరు ఆమోదించకుండా అడ్డుపుల్లలు వేయడం అంటే ఇది జాతికి, మా ఎరుకల జాతికి అన్యాయం చేయడం, మా విశ్వ బ్రాహ్మణులకు అన్యాయం చేయడం, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ బ్యాక్డోర్ రాజకీయాలు బంద్ చేయండి. ప్రజాస్వామ్యంగా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ గారు రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయా లేదా చూడాలి తప్ప, మరి కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఏదో ఒక కొండీలు పెట్టి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటే దానికి బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బీజేపీ వాళ్ళు అనుకోవచ్చు ఏ గవర్నర్ చేసింది, గవర్నర్ ఎవరి గవర్నర్ తెలియదు, మోడీ గారు పెట్టే వచ్చింది గవర్నర్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలను తెచ్చి గవర్నర్ చేసిండ్రు. వెనక బీజేపీ ఆమె ఆ మనిషి బీజేపీ మనిషి అని తెలియదా? బీజేపీ వాళ్ళు పెడితే నామినేట్ కాలేదా? బీజేపీ వాళ్ళు వెనకకే దీన్ని నడుపుతుందని దానికి అర్థం కాకుండా వాళ్ళు ఉన్నారా తెలంగాణలో? సో దానికి బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి మా సత్తన్నది మా దాసోజు శ్రవణి వెంటనే ఆమోదించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి మనకి ఇంత మంచి పాలసీని ఇచ్చిన మా సత్యవతి రాఘవ అక్క గారికి, మా క్రిస్టియాన గారికి, మా ఎరుకల జాతి తరఫున నేను కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పోయినసారి హైదరాబాద్తో కూడా మంచి ఆత్మగౌరవ భవనం మనం కట్టుకుంటున్నాం. దానికి కూడా ఆ రోజు కొబ్బరికాయ కొట్టడానికి నేను వచ్చిన హైదరాబాద్, దానికి కూడా కొన్ని డబ్బులు తక్కువ పడతాయి అంటే మొన్న కోటిన్నర రెండు కోట్లు అప్పుడు ఇచ్చిన మళ్ళీ వచ్చింది మా సర్కారు ఎంకిని కంబడుతున్నాయని. ఇప్పుడు అది కూడా చాలా మొదలు కేసీఆర్ గారు మూడు కోట్లు ఇచ్చిండు, అది తక్కువ పడితే అంటే నేను కోటిన్నర ఇచ్చిన మూడున్నర అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటిన్నర కావాలి, ఐదు దాకా పడుతుంది అంటుండు. సరే ఏదైనా ఉపాయం చేసి ఆయనకి ఒకటిన్నర కూడా ఇచ్చి హైదరాబాద్ తప్పకుండా పూర్తి చేస్తాం. మరి సిద్దిపేటలో కూడా మంచి ఎరకల ఆత్మగౌరవ భవనం కట్టాం. పద్మమ్మ గారు ఇప్పుడు మెదక్లో కూడా కొబ్బరికాయ కొట్టాలంటుంది. రేపో మాపో మెదక్లో కూడా మంచి ఆత్మగౌరవ భవనం కూడా నిర్మించిస్తాం. సంగారెడ్డిలో కూడా ఒకటి ఇస్తాం. మూడు జిల్లా కేంద్రాలు కూడా మంచి భవనాన్ని కూడా తప్పకుండా మీ అందరికి ఇప్పిస్తామని తెలియజేస్తూ, ఈ మంచి పాలసీ ఇలా రేపటి జాతికి ఎవరన్నా వృత్తి మీద ఆధారపడాయి జీవించాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆదాయం మీకు ఇస్తుంది, మీకు మంచి గౌరవాన్ని ఇచ్చే విధంగా ఇంత మంచి పాలసీని తెచ్చినటువంటి మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై గురు. ఒక్క నిమిషం, నెక్స్ట్ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గౌరవ పెద్దల్ని కోరుకుంటున్నాను. అందరికీ ఇప్పుడు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా శంకరంపేట సొసైటీకి ల్యాండ్ అలాట్మెంట్ ప్రొసీడింగ్ ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాం.
చంద్రంపేట చంద్రశేఖరంపేట గ్రామ బాధ్యులు మండల బాధ్యులు వస్తున్నారు, వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ మంత్రి వైద్యులకు వచ్చిన మీద ల్యాండ్ అలాట్మెంట్ పాజిటివ్ ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి నేను తెలుసుకుంటూ